సేవకు ప్రవేశం చేయబోతున్నాము సి వందన దేతా కూడా వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు తీసరా దిన్ పోంచినికి కృపదయా. ఈ కూడికి ఒక మూడో దినం మనకు చేరడానికి ప్రభువైన కృపనిచ్చినవాన. పిచ్చలే దో దిన్ ప్రభువం సే బాత్ కర్తయా. గతించిన రెండు దినములు ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆజ రాత్రి ప్రభువం సే బాత్ కర్నే కే లియే సభీ లో ప్రార్థనా కే సాథ్ బైఠే. ఈ రాత్రి కూడా ప్రభువు మనతో మాట్లాడడానికి అందరూ ప్రార్థనా పూర్వకంగా కూర్చోండి. యాక్ట్స్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 37. ఈ రాత్రి మనం ధ్యానించడానికి అపొస్తల కార్యము 2వ అధ్యాయము దాని 37వ వాక్యం. ప్రభు యేసు మసీ మరోమ్ సే జుడ్నే కే బాద్ పహలి బార్ ఉన్కా శిష్యులో కర్నే వాలా ప్రజా రహే కే. ప్రభు యేసు క్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత మొదటిసారి ఆయన యొక్క శిష్యులు చేస్తున్న ప్రసంగం ఇక్కడ చూస్తున్నాము. జీవుడునే కే బాద్ ప్రభు యేసు అపనా క్రీస్ అపనా శిష్యులో సే కహాకి. తిరిగి లేచిన తర్వాత ప్రభు యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు. పిదా పరమేశ్వరుని వాయిదా కియా హువా పవిత్రాత్మక శక్తి పానే తృప్తం యెరూషలేమే ఇందుదార్ కర్నా. తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుడి. ఇస్ వైద్ వచన్ కి అనుసార్ శిష్యులు సబ్ మిల్కర్ 120లో ప్రార్థనా కే సాత్ ఇందుసార్ కర్తయ్యా. ఈ వాక్యము చెప్పిన శిష్యులు వాళ్ళతో కూడా 120 మంది అందరు కలిసి అక్కడ కనిపెడుతూ వచ్చారు. జైస ప్రభుని వాయిదా కియా దశవా దిన్ పరమేశ్వరుకి ఆత్మ సామర్థ్య కే సాత్ ఇందుసార్కి లోక గొప్ప ఉండేలు కరాయా. ప్రభు వాగ్దానం చేసినట్టుగా కనిపెడుతున్న వారి మీద 10వ దినమున దేవుని యొక్క ఆత్మ శక్తితో దిగి వచ్చినది. జా పవిత్ర ఆత్మ ఇంకొక ప్రాయ ఉల్లు అన్యన్య భాషామే ప్రభుకు స్తుతీకరణ మహిమాకరణ శిరుకియా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో వాళ్ళందరూ అన్య భాషల్లోనూ అన్యన్య భాషల్లోనూ వాళ్ళ దేవుని స్తుతించడం మహిమపరచడం మొదలుపెట్టినారు. పవిత్రాత్మక శక్తి కే సాధిలో ప్రభుకు ఆరాధన కర్తే సమయ ఉస్కా థోడా దూర్ జా హామ్ యెరూషలేం మందిర్ హే ఉదర్ పెంటెకొస్కా త్యోహార్ మనానే వాళ్ళ లోక్ ఏ ఆవాజ్ సున్కర్ ఇదర్ ఆగయా. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చిన తర్వాత కొద్దిగా దూరంలో అక్కడ పెంటెకొస్తే ఒక పండుగ జరుగుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఈ యొక్క శబ్దం విని ఇక్కడికి వచ్చినారు. ఇదర్ క్యా హో రహా కర్కే దేఖ్నే కే లోగ్ ఆయా. ఇక్కడ ఏం జరుగుతుంది అని చూడడానికి జనులు వచ్చారు. ఇదర్ కా బాత్ దేఖర్ ఉన్ లోగ్ పరేషాన్ హోకర్ ఏ క్యా హై కర్కే ఆపస్ మే బాత్ కర్నా షురూ కియా. ఇక్కడ మాటలు చూసి వాళ్ళు కలవరపడి ఇది ఏంటి అని చెప్పి వాళ్ళు అడగడం మొదలు పెట్టినారు. కుచ్చులు పరమేశ్వర్ కు మహిమా కియా కుచ్చులు ఉల్లోంగు అపగాస్ కియా. కొందరు దేవుణ్ణి మహిమపరిచినారు, కొందరు వాళ్ళని పరిహాసం చేసినారు. ఇల్లు నషేమే హోగా కర్కే లోక్ బోనేలగా. వీళ్ళు మత్తులో ఉండవచ్చును అని వాళ్ళు చెప్పడం మొదలు పెట్టినారు. తబ పత్రస్ బాకీ 11లోకే సాత్ కడావకర్ ఐసా కహా. అప్పుడు పేతురు 11 మందితో కలిసి నిలబడి ఈ విధంగా అన్నాడు. జైసాబ్ సోస్తే హే ఉస్ ప్రగార్ ఈ లోక్ నషేమే నహీ హే. మీరు అనుకున్నట్టుగా వీళ్ళు మత్తులో లేరు. ఏ జో హే పరమేశ్వర్ యోవేల్ నబీకే ద్వారా జో వాయిదా కియా ఓ పూరా హో గయా హే. ఇది యో దేవుడు యోవేల్ ప్రవక్త ద్వారా వాగ్దానం చేసిన వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడుతున్నది. అంతిమ దినమే సబ్కు ప్రమేర ఆత్మాక ఉండేలింగే కర్కి పరమేశ్వర్ యోవేల్ నబీకే ద్వారా జో వాయిదా కియా ఓ ఇస్ దిన్ మే ఓ పూరా హో గయా. అంత దినములో అందరి మీద ఆత్మని కుమ్మరించదనని యోవేల్ ప్రవక్త ద్వారా దేవుడైతే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడుతుంది అని చెప్పినాడు. ఇస్ వాయిదా కుస్కో యాది లానే కే బాద్ ఈ వాగ్దానం జ్ఞాపకం చేపించిన తర్వాత ఉస్సే థోడా దిన్ కే పహలే క్రూస్ మే మర్కే జీవ్ ఠవా ప్రభు యేసు మసీ కే బారే మే ఇస్కో బోల్నే లగా. దాని కొద్ది రోజుల ముందు సిలువలో మరణించి తిరిగి లేచిన ప్రభు యేసు క్రీస్తు గురించి వాళ్ళకి జ్ఞాపకం చేయించడం మొదలు పెట్టినారు. క్యూం ఇస్ పవిత్రాత్మ అభి ఉత్తర కరాయా. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు దిగి వచ్చినది. కై దిన్ కే పహలే పరమేశ్వరు వాయిదా కియా హై. అనేక దినముల ముందుగానే దేవుడి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. లేకిన్ అభి ఉస్ వాయిదా పూరా హో గయా. కానీ ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతున్నది. ఇస్ వాయిదా పూరా హోనే కే లియే ఈ వాగ్దానం నెరవేర్చబడడానికి క్యా హో గయా హై. ఏం జరిగినది. ప్రభు యేసు మసీహ కా క్రూస్ కా మృత్యు ఉస్కా పునరుత్థాన్ కే బారే మే ఉన్ లోగో బోల్నే లగా. ప్రభు యేసు క్రీస్తు యొక్క శిలువ మరణము మరియు ఆయన యొక్క పునరుత్థానం గురించి వాళ్ళు చెప్పడం మొదలు పెట్టినారు. పరమేశ్వర్ భేజా హువా ఉస్ ప్రభుకు ఇస్ ఉష్యకు తుమ్ పాపియుంగ హాత్మే సోంబ ఉలోగు సుకూస్మెచ్చడాయా. దేవుడు పంపించినటువంటి ఆ యేసును మీరు పాపుల చేతికి అప్పగించి వాళ్ళు ఆయన్ని సిలువకెక్కించినారు. లేకిన్ పరమేశ్వరుకు మరోమసే జీవుఠాయా. కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపినాడు. జైస దావుద్ ఉస్కే బారేమే కహా హై. ఏ విధంగానైతే దావీదు ఆయన గురించి అన్నాడో తుమ్ ఉస్కో సడజానా నహీ దియా హై. నీవు ఆయన్ని కుళ్ళిపోనివ్వలేదు. తో పరమేశ్వర్ ప్రభు యేసు మసీహ్ కో మరోమసే జీవుఠాయా. దేవుడు యేసుక్రీస్తును ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేపినాడు. తుమ్ జో
యేసు కో క్రూస్ మే చడాయా హై మీరు సిలువ వేసిన యేసును పరమేశ్వర్ మరుం సే జీ ఉఠాకర్ మసీ ఔర్ ప్రభు ఓకర్ నియుక్త్ కియా హై దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి తిరిగి లేపి క్రీస్తు గాను ప్రభు గాను నియమించినాడు జబ్ ఏ బాత్ బోల్నే లగా హై ఎప్పుడైతే ఈ మాటలు చెప్పడం మొదలు పెట్టినారో సునా వా లోగోం కా హృదయ కే అందర్ చోట్ లగా హై వింటున్న వాళ్ళ యొక్క హృదయం నొచ్చుకున్నది ఉల్లో పూచ్ రహా హై వాళ్ళు అడుగుతున్నారు హం క్యా కరు మేము ఏం చేయాలి హం క్యా కరు మేము ఏం చేయాలి జో సుసమాచార్ పత్రస్ నే కహా హై ఏ సువార్త అయితే పేతురు ప్రకటించినాడో పాపియోం కే లియే క్రూస్ మే మర్కర్ జీ ఉఠా హువా జో ప్రభు యేసు మసీహా హై ఔర్ ప్రభు హై కర్కే జబ్ ఉన్నే కహా హై పాపల కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు యేసు క్రీస్తు మరియు మెస్సయా అని ఎప్పుడైతే చెప్పినాడో ఉన్ లోగో గందర్ జిన్ కందర్ విశ్వాస్ ఆ గయా హై ఎవరి హృదయంలోనైతే విశ్వాసము కలిగినదో ఉన్ లోగ్ పూచ్నే లగా వాళ్ళు అడగడం మొదలు పెట్టినారు హం క్యా కర్నా హై మేం చేయాలి మత్లబ్ అభీ తక్ ఉన్ లోగ్ అనుభవ్ నా కియా హువా ఏక్ బాత్ అభీ దేఖ్ రహా అంటే ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన విషయాన్ని ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఇదర్ ఆ గయా వా లోగ్ దునియా కే తౌర్ పర్ బడా పాపీ లోగ్ నహీ హై ఇక్కడ వచ్చిన వాళ్ళు లోకానుసారంగా గొప్ప పాపులు కాదు సబీ లోగ్ యహూదీ లోగ్ హై అందరూ యూదులే ఔర్ వ్యవస్థా కే అనుసార్ కా పెంటికోస్ట్ కా త్యోహార్ మనానే కే లియే ఆయా వా లోగ్ హై ధర్మశాస్త్రము చెప్పున ఉన్న పెంటికోస్ట్ పండుగను వాళ్ళు ఆచరించడానికి అక్కడ వచ్చిన వారు మూసా కా వ్యవస్థా కో పాలన కర్నే వాలా లోగ్ హై మోషే యొక్క ధర్మశాస్త్రమును ఆచరించే వాళ్ళు ఉల్ల పరమేశ్వర్ కు విశ్వాస్ కర్నే వారు వారు దేవుని విశ్వసించే వారు ఓ భీ సచ్చే పరమేశ్వర్ కు విశ్వాస్ కర్నే అది కూడా సత్యవంతుడైన దేవుని విశ్వసించే వారు కోయి మూర్తి పూజ కర్నే వాలా నహీ విగ్రహారాధన చేయవారు కాదు తో ఉన్ లోగ్ భక్తి కర్నే కే లియే ఆయా వాళ్ళు భక్తి చేయడానికి వచ్చినారు ప్రార్థన కర్నే కే లియే ఆయా ప్రార్థించడానికి వచ్చినారు కై దూర్ దూర్ జగా సే ఐ మీన్ ఇస్ త్యోహార్ మనానే కే లియే ఆయా దూర దూర ప్రాంతంలో నుంచి ఈ పండుగ ఆచరించడానికి వచ్చినారు లేకిన్ జబ్ ఇన్ లోగ్ బాస్ సునా ఐ మీన్ ఇత్నా కై దిన్ సే లోగ్ త్యోహార్ మనాయా తో భీ ఎన్నో దినముల నుంచి ఈ పండుగ ఆచరించినప్పటికీ ఇస్ ప్రకార్ కే అనుభవ్ ఉన్ లోగ్ కభీ నహీ మిలా ఇటువంటి అనుభవం వాళ్ళకి ఎన్నటికీ కలగలేదు మతల పరమేశ్వర్ నే వాయిదా కియా పరిశుద్ధ పవిత్రాత్మ కా అనుభవ్ ఉన్ లోగ్ అభీ తక్ అనుభవ్ నహీ కియా అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అనుభవం వాళ్ళకి ఎన్నటికీ కలగలేదు ఉన్ లోగ్ ధర్మ కా త్యోహార్ మనాయా తో భీ వాళ్ళ మతం యొక్క పండుగను ఆచరించినప్పటికీ ఊపర్ కా శక్తి లోగ్ అనుభవ్ నహీ కర్ సగా పైనుండి శక్తిని వాళ్ళు అనుభవించలేకపోయారు పరమేశ్వర్ యొక్క వాయిదా అనుభవనే కర్స దేవుని యొక్క వాగ్దానమును వాళ్ళు అనుభవించలేకపోయినారు ఎత్తు యోవేల్ నబీ కే ద్వారా పరమేశ్వరుని వాయిదా కియా హై ఇదైతే యోవేల్ ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేసినాడు అబిన్ కిత్నా దిన్ సే అముద్ర త్యోహార్ మనానే సే భీ ఎన్నో దినములుగా మేము ఈ పండుగను ఆచరించినప్పటికీ ఐసే కే అనుభవం కో నహీ మిలా ఇటువంటి అనుభవం మాకు కలగలేదు ఐసా హై తో ఈ విధంగానైతే హమ్ కో భీ ఐసా అనుభవ మిల్నే కే లియే మాకు కూడా ఈ అనుభవం కలగడానికి జైసా తుమ్ లో పవిత్రాత్మ పాయా ఏ విధంగానైతే మీరు పరిశుద్ధాత్మను పొందినారు జైసా తుమ్ కో యే శక్తి మిలా ఏ విధంగానైతే మీకు శక్తి దొరికినదో ఐసా హమ్ కో భీ మిల్నే కే లియే అట్లా మాకు కూడా దొరకడానికి హమ్ క్యా కర్నా హై మేము ఏమి చేయాలి తప్పత్రస్ నే కహా అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు మన్ ఫిరో మారు మనసు పొందుడి ఔర్ బాప్టిస్మర్ లో బాప్టిసం తీసుకొనుడి తబ్ ఇస్ వైదా తుంగో ఔర్ తుమారే బచ్చం కో మిలేగా అప్పుడు ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు కూడా దొరుకును ఔర్ దూర్ ఔర్ నస్తిక్ రహనే వాల సబ్ కో యే మిలేగా దగ్గర ఉన్న వాళ్ళకి దూరస్తులకు కూడా ఇది దొరుకును ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా జో లో పరమేశ్వర్ కో మాన్నే వాలా హై ఎవరైతే దేవుణ్ణి నమ్మేవాళ్ళో జోలో పరమేశ్వర్ కు ఆరాధన కర్నే వాళ్ళు ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారో జోలో పరమేశ్వర్ కు త్యోహార్ మనానే వాళ్ళు ఎవరైతే దేవునికి పండగ ఆచరించేవారో ఉల్లోంగో పత్రస్ నే కహా వారితో పేతురు అన్నాడు ఇస్ పవిత్రాత్మ క శక్తి తుంగో చాహియతో ఈ పరిశుద్ధాత్మ శక్తి మీకు కావాలంటే తుంగో ఏక్ బాత్ కర్నే కహా మీరు ఒక పని చేయాలి తుంగో మన్ ఫిర్నా హోగా మీరు మారు మనసు పొందాలి హల్లెలూయా హల్లెలూయా అభీ తో కియా హువా ఐ మీన్ త్యోహార్ మనానే కే లియే నహీ ఇప్పటి వరకు చేస్తున్న పండుగను ఆచరించడానికి కాదు ధర్మ కా త్యోహార్ మనానే కే లియే మతం యొక్క పండుగను ఆచరించడానికి ఏ మన్ ఫిర్నే కా జరూరత్ నహీ మారు మనసు పొందే అక్కర్లేదు ఓ ధర్మ కా భక్తి కాఫీ హై అది మతం యొక్క భక్తి అక్కడ చాలు ధర్మ కా భక్తి హోనే సే మతం యొక్క భక్తి ఉన్నట్లయితే ధర్మ కా కానూన్ హోనే సే మతం యొక్క నియమాలు ఉన్నట్లయితే ధర్మ కా త్యోహార్ మనా సక్త మతం యొక్క పండుగను ఆచరించవచ్చును లేకిన్ పవిత్రాత్మ చాహియతో కానీ పరిశుద్ధాత్మ కావాలంటే మన్ ఫిర్నా పడేగా మారు మనసు పొందాలి హల్లెలూయా హల్లెలూయా ఇదర్ పత్రస్ భక్తి నహీ మానా మంగా బల్కి మన్ ఫిర్నా మంగా ఇక్కడ పేతురు భక్తిని అడగలేదు కానీ మారు మనసును అడిగినాడు తుమ్ ప్రార్థనా కరో నహీ బోలా మీరు ప్రార్థించమని చెప్పలేదు గీదగా ఓ నహీ బోలా పాట పాడమని చెప్పలేదు త్యోహార్ మనా ఓ నహీ బోలా పండగని ఆచరించమని చెప్పలేదు ఏక చర్చ బనా ఓ నహీ బోలా ఒక చర్చ కట్టమని చెప్పలేదు పవిత్రాత్మ తుంగో చాహియతో పరిశుద్ధాత్మ మీకు కావాలంటే తుంకో క్యా పర్నా పడేగా మీరు ఏం చేయాలి మన్ ఫిర్నా పడేగా మారు మనసు పొందాలి ఆమేన్ హల్లెలూయా వైసే మన్ ఫిర్నే కా నహీ ఊరికనే మారు మనసు పొందడం కాదు చోలో
లో హమ్ బోలా హువా సుసమాచార్ విశ్వాస్ కియా ఉన్ లోగ్ మన్ ఫిర్నా హై. ఎవరైతే మేము చెప్పిన సువార్తను విశ్వసించినారో వారు మారు మనసు పొందాలి. మన్ ఫిర్నా వైసే నహీ ఆయే, మారు మనసు ఊరికేనే రాదు. మన్ ఫిరో బోనే సే మన్ ఫిర్నా నహీ ఆయే, మారు మనసు పొందండి అంటే మారు మనసు కలగదు. జో లో సుసమాచార్ విశ్వాస్ కియా ఉన్ కో హీ మన్ ఫిర్నా హై. ఎవరైతే సువార్తను విశ్వసించినారో వారే మారు మనసు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఇసిలే ప్రభు యేసు మసీహ్ అపనే శిష్యులంగ బోలా హై. అందుకే ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు, చాకే సారే సృష్టియొంగ సుసమాచార్ ప్రచార్ కరో, వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రభు యేసు అపనే శిష్యులంగ సోంబావ ఏకీ కామే గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ జాకే సుసమాచార్ ప్రచార్ కరో. ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులకు అప్పగించిన ఒకే ఒక పని, వెళ్ళి సువార్తను ప్రకటించుడి. క్యా హే సుసమాచార్, సువార్త అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ధ్యాన సున్నా, ధ్యానపూర్వకంగా వినాలి. పవిత్రాత్మ మిల్నా చాహ్యతో, పరిశుద్ధాత్మ దొరకాలంటే మన్ ఫిర్నా, మారు మనసు పొందాలి. మన్ ఫిర్నా చాహ్యతో, మారు మనసు పొందాలంటే సుసమాచార్ సున్నా, సువార్తను వినాలి. ఐసహైతో, ఆ విధంగానైతే సుసమాచార్ క్యా హై, సువార్త అంటే ఏంటి? ప్రభు యేసు మసీ మరా గయా, గడా గయా, తీసరా దిన్ జీ ఉఠా. ప్రభు యేసుక్రీస్తు చంపబడ్డాడు, పాతిపెట్టబడినాడు, మూడో రోజు తిరిగి లేచినాడు. మరో పాపియొంక ప్రభు యేసు అప్న జీవన్ దే దియా, పాపల కొరకు ప్రభు యేసు తన ప్రాణమును పెట్టినాడు. ఓ గడా గయా, ఆయన పాతిపెట్టబడినాడు. తీసరా దిన్ జీ ఉఠా, మూడో రోజు తిరిగి లేచినాడు. ఉస్ ప్రభు యేసు క నామే, ఆ ప్రభు యేసుక్రీస్తు నామములో పాప క్షమా ఔర్ మన్ ఫిరానా మిలేగా, పాప క్షమాపణియు మారు మనసు దొరుకును. యేహీ సుసమాచార్, ఇది యేసు వార్త. యే బాత్ జాకే సబ్కో ప్రచార్ కరో, ఈ మాటను వెళ్ళి అందరికి ప్రసంగించుడి. హల్లెలూయా, హల్లెలూయా. జో కష్టుడాకర్ ఐ మీన్ గాడా జాక జీవుడవ ఉస్ ప్రభు యేసు క నామ, కష్టములు సహించి పాతిపెట్టబడి తిరిగి లేచిన ఆ యేసు నామములో ఐ మీన్ ఇస్ బాత్ ప్రచార్ కరో, ఈ మాటలు ప్రకటించండి. పాప క్షమ, పాప క్షమాపణ, ఔర్ మన్ మన్ ఫిరానా, మారు మనసు, ఐ మీన్ ఉస్క నామే మిలేగా, ఆయన నామములో దొరుకు. లూకా కసు సమాజా, లూకా సువార్త 24వ అధ్యాయము ఉస్క 46 మారు మనసు ప్రతి చోట ప్రకటించాలి. విషయాలు ప్రకటించాలంటే జ్ఞాన పాక ప్రచార కరణే కానీ, జ్ఞానం పొంది ప్రకటించడం కాదు, శక్తి పాక ప్రచార కరణ, శక్తిని పొందుకుని ప్రకటించాలి. ఏ బాత్ ప్రచార కరణే కే లియే, ఈ మాటలు ప్రకటించడానికి. హమే తుమ్కో యే బాత్ మాలూమ్ హై, మీకు ఈ మాటలు తెలుసు. మే మరా తుమ్కో మాలూమ్, నేను మరణించింది మీకు తెలుసు. గాడా గయా తుమ్కో మాలూమ్, పాతి పెట్టింది మీకు తెలుసు. జీ ఉఠావి తుమ్కో మాలూమ్, తిరిగి లేచింది కూడా మీకు తెలుసు. తుమ్కో జో మాలూమ్ హై జాకే ప్రచార కరో నహీ బోలా, మీకు తెలిసింది ప్రకటించమని చెప్పలేదు. హమే తుమ్కో జో మాలూమ్ హై మన్ మే రఖో, మీకు ఏదైతే తెలుసో అది లోపల ఉంచండి. అభి ఊపర్ క శక్తి కలింది సార్, ఇప్పుడు పైనుంచిన శక్తి కొరకు కనిపెట్టుడి. జత్తుం శక్తి పాయేగా, ఎప్పుడైతే మీరు శక్తిని పొందుకుంటారో, యెరూషలేమే యూదయమే ఔర్ సమరయమే ప్రతికేంత తక్ మేర గవాహ బనేగా, అప్పుడు యెరూషలేములో యూదయాలో సమరయాలో నా కొరకు సాక్షులుగా మారుతారు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీ ఉఠావ ప్రభు యేసు మసీహ్ క సుసమాచార్ ఐ మీన్ ప్రచార్ కర్నా చాహియతో, తిరిగి లేచిన ప్రభు యేసు యొక్క సువార్తను ప్రకటించాలంటే మానవ జ్ఞానం నహి పవిత్రాత్మ క శక్తి హి చాహియే, మానవ యొక్క జ్ఞానము కాదు గాని పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. బైబిల్ కాలేజ్ క డిగ్రీ నహి ఊపర్ క అభిషేక్ చాహియే, బైబిల్ కాలేజ్ యొక్క డిగ్రీ కాదు గాని పైనుంచిన అభిషేకము కావాలి. ఏ హే ప్రభు యేసు మసీహ్ దియావ ఐ మీన్ ఆజ్ఞ, ఇదే ప్రభు యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ. కితన యుగ బదలేగా తోబి, ఏ బాత్ బదలేగా నహి, ఎన్ని యుగాలు మారినప్పటికీ ఈ విషయము మారదు. ప్రభు యేసు కే సాత్ సాడే తీన్ సాల్ చలా హువా శిష్యులోక, ప్రభు యేసు క్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు నడిచిన శిష్యులు. ఉన్కో అచ్చి తరసే ప్రభు కే బారే మే మాలూమ్ హై, వారికి ప్రభు అయిన ప్రభు గురించి బాగానే తెలుసు. ఆమె ప్రభు జో కుచ్ అద్భుత కియా కామ్ కియా ప్రజా కి సబ్ ఉస్కో మాలూమ్ హై, ప్రభు ఏమేం అద్భుతాలు కార్యములు చేసినాడో బాగానే వారికి తెలుసు. యేసు క మృత్యు క జీవన క గవాహ హై ఉన్ లోక, యేసు యొక్క మరణమునకు పునరుద్ధానమునకు వారు సాక్షులు. యే సబ్ కుచ్ మాలూమ్ హోనే కే బౌజూద్ భీ, ఇవన్నీ వారికి తెలిసినప్పటికీ జాకే ప్రచార్ కరో నహీ బోలా, వెళ్ళి ప్రకటించమని చెప్పలేదు. బల్కి క్యా బోలా హై, అని ఏమన్నాడు? తుమ్ ఇంతజార్ కరో, మీరు కనిపెట్టుడి, అభి జాకే ప్రచార్ మత్ కర్నా, ఇప్పుడు వెళ్ళి ప్రకటించకూడదు. ఆమె తుమ్ ఇంతజార్ కర్నా, మీరు కనిపెట్టాలి. జబ్ ఊపర్ కే తుమ్ శక్తి తుమ్కో మిలేగా, ఎప్పుడైతే పైనుంచిన శక్తి మీకు దొరుకునో, తబ్ జాకే తుమ్ ప్రచార్ కర్నా, అప్పుడు మీరు వెళ్ళి ప్రకటించాలి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు కహా, ప్రభు అన్నాడు, పేదం కమే పడేగా తో అపొస్తల కార్యములో మనం చూస్తే ప్రచార్ కరో నహి బోలా, ప్రకటించమని చెప్పలేదు, శక్తి ఆయేగా తుమ్ ప్రచార్ కరేంగే బోలా, శక్తి వస్తే మీరు ప్రకటిస్తారు అన్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊపర్ కే శక్తి ఆయేగా తో తుమ్కో చూప్ పైనుంచి శక్తి మీ మీదకి వస్తే మీరు మౌనంగా కూర్చోలేరు. తుమ్ జరూర్ మే హ గవాహ్ బనేగా, తప్పకుండా నాకు సాక్షులుగా అవుతారు. క్యూంకి ప్రభు కై బారే బాత్ కహా, ఎందుకంటే అనేక సార్లు ప్రభు ఈ విషయం చెప్పినాడు. జబ్ పవిత్రాత్మ ఆయేగా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చునో, మేరే బారే మే గవాహీ దేగా, ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడు. ఊపర్ సే ఆనే వాలా పవిత్రాత్మ, పైనుంచి దిగి వస్తున్న పరిశుద్ధాత్మ, ఆ
హమేష గవాహి దేగా ఎల్లప్పుడు ఏ సాక్ష్యం ఇస్తుంది ప్రభు యేసు గవాహి దేగా ప్రభు యేసు క్రీస్తు యొక్క సాక్ష్యం ఇస్తుంది జో జో లోక్ ఈ శక్తి పాయా హే ఎవరెవరైతే ఈ శక్తి పొందినారో చుప్ బైట్ నై సక్తా వారు మౌనంగా కూర్చోలేరు చెరో ప్రభు యేసు మసీహ గవాహి ఉన్ లోక్ దేగా దేనా పడేగా తప్పకుండా వాళ్ళు ప్రభు యేసు యొక్క సాక్ష్యం ఇస్తారు ఇచ్చి తీరాలి ఇసిలే బల జబ్ తు శక్తి పాయేగా అందుకంటే ఎప్పుడైతే మీరు శక్తి పొందుతారో తుమ్ మేరా గవాహ్ హోగా మీరు నాకు సాక్షులు అవుతారు ఖర్కే అందర్ నహి ఇంటి లోపట కాదు పృథ్వీకి అంద తక్ భూదిగంతముల వరకు హల్లెలూయా హల్లెలూయా పృథ్వీకి అంద తక్ భూదిగంతముల వరకు జైసా ఎసెకియల్ నే ఆమేన్ బోలా హే ఏ విధంగానైతే ఎజికేల్ అన్నాడో మందిర్ సే బహనే వాలా ఏక్ నది ఆలయము కింద నుంచి గడప కింద నుంచి ప్రవహించే ఒక నది ఆమే పహలే హజార్ ఆమేన్ గజ ఆమేన్ చలా హే ముందు 1000 మూరలు నడిచినాడు ఔర్ హజార్ గజ దాని తర్వాత ఇంకా 1000 మూరలు ఔర్ హజార్ జ ఇంకా 1000 మూరలు ఔర్ హజార్ జ ఇంకా 1000 మూరలు తబ్ జాత ఆమే ఉత్తర జాతనే కే బాద్ అంతగా ముందుకు వెళ్ళిన తర్వాత నది బన్ గయా అది గొప్ప నదిగా మార్చబడింది పవిత్రాత్మక శక్తి ఆయగతో పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినట్లయితే యెరూషలేమే యెరూషలేములోను యెహూదీమే యెహూదయాలోను సమరియామే సమరియాలోను పృథ్వీకి అంతట భూదిగంతముల వరకు సుసమాచార చలే జాయేగా సువార్త వెళ్ళిపోతుంది సుసమాచారక సచ్చాయి చలే జాయే సువార్త సత్యము వెళ్ళిపోతుంది హల్లెలూయా హల్లెలూయా సుసమాచారక కోయి సీమా నహి సువార్తకి ఏ సరిహద్దులు లేవు సుసమాచారక కోయి సీమా నహి సువార్తకి ఏ సరిహద్దులు లేవు సుసమాచారక కోయి సంస్థా కా నహి సువార్త ఏ సంస్థకి సంబంధించింది కాదు సుసమాచారక కోయి గుత్తేగార్ కా నహి సువార్త ఎవరి గుత్తదారుది కాదు సుసమాచార పృథ్వీకి అంత తక జాతే రహేగా సువార్త భూదిగంతములకు వెళ్తూనే ఉంటుంది ఇస్కో లే జానే వాలా కౌన్ దాన్ని తీసుకెళ్ళిన వారు ఎవరు మందిర్ సే బహనే వాలే ఏక్ నది ఆలయము కింద నుంచి ప్రవహించే ఒక నది ఉస్ నది ఆ నది ఓ నది చలే జాయేగా ఆ నది వెళ్ళిపోవును జహాన్ జగాము నది జాయేగా ఎక్కడికి ఎక్కడికి ఆ నది వెళ్ళిపోవును సబ్ లోక్ జీయేగా అందరూ బ్రతుకుతారు క్రీస్తు సమాజర్ కహి మీ జాయేగా సువార్త ఎక్కడికైతే వెళ్ళిపోతుందో పాపం మే మరా ఓ లోక్ జీయేగా పాపము ద్వారా మరణించిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారు యేసు సమాజ ఇది ఏ సువార్త యేసు సమాజ ఇది ఏ సువార్త ప్రభువుల జూపర్ శక్తి జబ ఆయేగా ప్రభు అన్నాడు ఎప్పుడైతే పైనుంచి శక్తి వస్తుందో తుమ్మే రగవా మీరు నాకు సాక్షులు అవుతారు చోంగి పవిత్రాత్మ ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆర్ కిసీ కే బారే మే నహీ వేరే ఎవరి గురించి కాదు పవిత్రాత్మ ఆర్ కిసీ కే బారే మే పరిశుద్ధాత్మ వేరే ఎవరి గురించి కాదు మేరే బారే మే గవాహీ దేంగే నా గురించి సాక్ష్యం ఇస్తుంది ప్రభు యేసు మసీహ కే బారే మే గవాహీ దేంగే అంటే ప్రభు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా జబిల్ లోంగ పవిత్రాత్మ క శక్తి ఆగయా ఎప్పుడైతే వీరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందో ఉల్లో సుసమాచార బోర్న శరీరకి వారు సువార్తను ప్రకటించ మొదలు పెట్టినారు ప్రైజ్ గాడ్ హల్లెలూయా 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 శక్తి జపాయా హే ఎప్పుడైతే శక్తి పొందినారో లోగాకే కై బాతే బోల్నే లేగా జనలో అనేక మాటలు మాట్లాడడం మొదలు పెట్టినారు తబులో కహ అప్పుడు వీరు అన్నారు ప్రభు శిష్యులు కహ దేవుని ప్రభు యొక్క శిష్యులు అన్నారు మీరు అనుకున్నట్టుగా కాదు ఇల్లు నషేమే నహి వీళ్ళు మత్తులై లేరు ఇల్లు నషేమే నహి వీళ్ళు మత్తులో లేరు లేకిన్ స నషేమే తో హే కానీ మత్తులోనే ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా ఇల్లు ఆత్మక నషేమే హే వీళ్ళు ఆత్మ యొక్క మత్తులో ఉన్నారు ఆత్మక నషేమే ఆత్మ యొక్క మత్తులో ఉన్నారు గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా ఏ పరమేశ్వరుని వాయిదా కియవ నష ఇది దేవుడు వాగ్దానం చేసినటువంటి మత్తు ఎవరిని భూతులతో తిట్టరు నిందా ఉఠాయేగా కానీ నిందలు భరిస్తారు గ్లోరీ కిసీ కో మార్నే కే లియే నహీ జాయేగా ఎవరిని కొట్టడానికి వెళ్ళరు లేకిన్ మార్ ఖాయేగా కానీ దెబ్బలు తింటారు ఇస్ నషే మే ఆనే సే ఈ మత్తులోనికి వస్తే కిసీ కో మారేగా నహీ ఎవరిని కొట్టరు లేకిన్ మర్ జానే కే తయారు హో జాయేగా కానీ చనిపోవడానికి సిద్ధపడతారు ఏ హే ఊపర్ సే ఆనే వాలా శక్తి ఇదే పై నుంచి దిగి వచ్చే శక్తి పవిత్రాత్మ కే నషా యహీ హే పరిశుద్ధాత్మ యొక్క మత్తు అంటే ఇదే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా జబ్ ఇస్ ఆత్మా సే లోగ్ భర్ గయా హే ఎప్పుడైతే ఈ ఆత్మ చేత జనులు నింపబడ్డారో లోగ్ జమానై కియా జో హే ఛోడ్ దియా హే జనులంతా పోగు చేసుకోలేదు కానీ ఉన్నది వదులుకున్నారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా పవిత్రాత్మ క శక్తి జబ్ ఉత్తర్ కరాయా పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే దిగి వచ్చినదో ఆమె జో జిన్ కో హే చార్ నహీ బనాయా రెండు ఉన్న వాళ్ళు నాలుగుగా మార్చుకోలేదు జో హే ఛోడ్ దియా ఉన్నది వదులుకున్నారు ఇస్కా మత్లబ్ అర్థం ఏంటి పవిత్రాత్మ హమ్కో లాలచ్ పైదా కర్నే వాలా నహీ హమార లాలచ్ సే చుడానే వాలా హే పరిశుద్ధాత్మ మనలో దురాశ పుట్టించేది కాదు మన దురాశ నుంచి విడిపించేది తో ఇస్ ప్రకార్ ఇల్లో జబ ప్రభు యేసు క గవాహి దేనా శురు కియా ఎప్పుడైతే ఈ విధంగా వీరు ప్రభు యేసు యొక్క సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టారు సమాజ ప్రజార్ కన్న శురు కియా వాళ్ళు సువార్తను ప్రకటించడం మొదలు పెట్టినారు తుమ్ లో జో యేసు క క్రూస్ మే చడాయా మీరు సిలువ వేసిన యేసు ఉస్కో పరమేశ్వర్ మరణం సే జీ ఉఠాయా ఆయన్ని దేవుడు మృతులలో నుంచి తిరిగి లేపినాడు ఉస్కో మసీహా ఆర్ ప్రభు ఒకర్ ఆయన నియుక్తి కియా ఆయన క్రీస్తు గాను ప్రభువు గాను నియమించినారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా జప్ పవిత్రాత్మ ఉన్కో ప్రాయా హే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినదో కుచ్ మిలాయా నహీ కుచ్ మసాలా నహీ డాలా అక్కడ ఏ మసాలా వేయలేదు కుచ్ మసాలా నహీ డాలా ఏ మసాలా వేయలేదు తుమ్ క్రూస్ మే చడాయా వ ప్రభు మీరు సిలువ వేసిన ప్రభు పడిగా చదవండి 36 హల్లెలూయా
హల్లెలూయా జిన్గొత్తు క్రూస్ మీద జో యేసుకొత్తు క్రూస్ మీద చడాయా ఏ యేసునైతే మీరు సిలువకి వేశారు హల్లెలూయా హల్లెలూయా తుం కుస్కొచడా క్రూస్ మీద చడాయా మీరు ఎవర్ని సిలువకి ఎక్కించారు యేసు కర్కే బోల్క క్రూస్ మీద చడాయా యేసు అని చెప్తూ ఆయన సిలువకి ఎక్కించారు మసీయా కర్కే మాన్నేకి తుంకో మన్ నహీ తా మెస్సయాని ఒప్పుకోవడానికి మీకు మనసు లేదు అగర్ మసీయా కర్కే మాన్నే సిలువ క్రూస్ మీద నహీ చడాతా ఒకవేళ మెస్సయాని ఒప్పుకుంటే వాళ్ళు సిలువకి ఎక్కించేవారు కాదు మసీయా కర్కే మాన్నేకి ఉస్కో మన్ నహీ మెస్సయాని ఒప్పుకోవడానికి వారికి మనసు లేదు ఏతో మరియం గా ప్రేడమే జన్మో గయావా యేసుయే ఈయనైతే మరియా గర్భములో జన్మించిన వాడు ఏక్ మసీ బోల్ రా హై ఈయన క్రీస్తు అంటున్నాడు పరమేశ్వర్ కు పుత్ర బోల్ రా దేవుని కుమారుడు అంటున్నాడు ఈసా బోల్ కర్ ఉన్గో క్రూస్ మే చడాయా ఈ విధంగా చెప్తూ ఆయన సిలువకి ఎక్కించారు లేకిన్ కానీ పరమేశ్వర్ సాబూత్ కియా ఓ కోనే దేవుడు నిరూపించిన వాడు ఎవడు తుమ్ మానో నా మానో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకో పరమేశ్వర్ మరోంస జూఠానే కే కారణ దేవుడు ఆయన మృతులో నుంచి తిరిగి లేపిన కారణమును బట్టి ఓ మసీయా ఆర్ ప్రభు కర్కే పరమేశ్వర్ హి సాబూత్ కియా హై ఆయన క్రీస్తు అని ప్రభు అని దేవుడే నిరూపించినాడు ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా 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 కైలో క్యాస్ వస్తే అనేకులు ఏమను దేవుని కుమారుడని విశ్వసించిన వారు కాదు ఆమె మరియంగా బేటా కర్కే జో విశ్వాస్ కియా ఎవరైతే మరియా కుమారుడని విశ్వసించినారో వారు ఓయిలో యేసు క్రూస్ మీద చడాయా వారే ఆయన సిలువకి ఎక్కించినారు అచ్చతర సమచన బాగా అర్థం చేసుకోవాలి యేసు కౌలో క్యోం క్రూస్ మీద చడాయా యేసుని వాళ్ళు ఎందుకు సిలువకి ఎక్కించినారు మసీహా కర్కే నహీ మెస్సయా అనుకొని కాదు మసీహా తోలో కభీ భీ నహీ కర్తా థా మెస్సయా అయితే వాళ్ళు ఎన్నటికి చేసేవారు కాదు లేకిన్ మసీహా కర్కే మాన్నేకి ఉస్కో మన్ నహీ కానీ మెస్సయాని నమ్మడానికి వాళ్ళకి మనసు లేదు ఓ క్యా సోస్తే హై వాళ్ళు ఏమనుకుంటున్నారు మరియం యోసేఫ్ కా బేటా హైన మరియా మరియు యోసేఫ్ కుమారుడు ఇన నై సోగర్ క్యో మసీహ బోల్ రహా హై ఈయన ఈ విధంగా ఉండి ఎందుకు మెస్సయా చెప్తున్నాడు క్యో పరమేశ్వర్ కో బేటా బోల్ రే ఎందుకు దేవుని కుమారుడు అంటున్నాడు ఓ నై నై ఇస్కో మార్ దేనా హై కాదు కాదు ఇన్ని చంపేయాలి ఆమె ఐసా జో లోగ్ ఆమె సోచా హై ఎవరైతే ఈ విధంగా అనుకున్నారో ఏ మరియం గారు యోసేఫ్ కా బేటా హై ఇన మరియా మరియు యోసేఫ్ కొడుకు ఓయి లో క్యా కియా హై వాళ్ళు ఏం చేసినారు క్రూస్ మే చడాయా హై సిలువకి ఎక్కించినారు మతలబ అంటే జో లోగ్ క్రిస్మస్ మనాతా ఓయి లో యేసు కో క్రూస్ మే హి మనాయే ఎవరైతే క్రిస్మస్ ఆచరిస్తున్నారో వాళ్ళు యేసుని సిలువకి ఎక్కించినారు ఆమేన్ హల్లెలూయా కౌన్ గుడ్ ఫ్రైడే మంతా హై ఎవరు గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు ఆమేన్ క్రిస్మస్ మనానే వాళ్ళ గుడ్ ఫ్రైడే మంతా హై క్రిస్మస్ ఆచరించే వాళ్ళే గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు నహీ క్యా కాదా కై క్యా కాదా జిన్గో క్రిస్మస్ హై ఉస్కో గుడ్ ఫ్రైడే భీ హై క్రిస్మస్ ఉన్న వాళ్ళకి గుడ్ ఫ్రైడే కూడా ఉంది మాత్ర యేసు కో మరియం కా బేటా బనాయా తుమ్ ఉస్కో క్రూస్ మే చడాయా యేసుని మరియా కుమారుడిగా మార్చినావు నీవే ఆయన్ని సిలువకి ఎక్కించినావు ఆజ్ కా ఈసాయి లోక్ ఈ రోజున క్రైస్తవులు ఆజ్ కా పాస్టర్లు ఈ రోజున పాస్టర్లు యేసు కో మరియం కా బేటా బనాయా యేసుని మరియా కుమారుడిగా మార్చినారు తుమ్ ఉస్కో క్రూస్ మే చడాయా మీరు ఆయన్ని సిలువకి ఎక్కించినారు జోలో ప్రభు యేసు కో పరమేశ్వర్ కా పుత్ర స్వత్ సమస్త హై ఎవరైతే యేసుని దేవుని కుమారుడిగా ఎంచుతారో ఉస్కో ఆది నహీ అంత్ నహీ ఆయనకి ఆది లేదు అంతము లేదు ఓ హమేషా కా పరమేశ్వర్ కా పుత్ర ఆయన ఎల్లప్పుడున్న దేవుని యొక్క కుమారుడు ఏ ఈసాయి ఓ క్రైస్తవుడు ఆరోలో క్రిస్మస్ మనాతే ఎవరైతే క్రిస్మస్ ఆచరిస్తున్నారు ఓ ఈస్టర్ మనాతా వాళ్ళ ఈస్టర్ ఆచరిస్తారు ఏ గుడ్ ఫ్రైడే మనాతా వాళ్ళ గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు అతను తుమ్ క్యా సమస్త హై అంటే నువ్వేమనుకుంటున్నావు ఏ మరియం కా బేటా ఆయన మరియా కుమారుడు లేకిన్ హమ్ విశ్వాస్ కర్తావు ఏ పరమేశ్వర్ కా పుత్ర హై కానీ మేము నమ్ముతున్నాము ఆయన దేవుని కుమారుడు ఆ పరమేశ్వర్ కా పుత్ర ఆయన దేవుని కుమారుడు హల్లెలూయా 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 ఓ మరియం కా బాప్ కా బాప్ కా బాప్ తాతా కా తాతా అబ్రహాం కా పహలే ఓ హే ఆయన మరియా తండ్రికి తండ్రి తాతకి తాత అబ్రహాముకు ముందుగానే ఆయన ఉన్నాడు ప్రైస్ గా హల్లెలూయా ఫర్ మరియం కా బేటా కైసా హో జాయేగా ఆ విధంగా అయితే మరియా కుమారుడికి ఎట్లా అవుతాడు ఏ ఈసాయి ఓ క్రైస్తవుడా సమచ్చులా అర్థం చేసుకో యేసు మరియం కా బేటా నహీ యేసు మరియా కుమారుడు కాదు క్రిస్మస్ మనారే వాళ్ళు క్రిస్మస్ ఆచరించే వాళ్ళారు పైస్ సమచ్చులా అర్థం చేసుకో యేసు మరియం కా బేటా నహీ యేసు మరియా కొడుకు కాదు నహీ తో సబూత్ దిఖా కాకపోతే రుజువు చూపించు ఏక్ బార్ ఒక్కసారి ప్రభు యేసు మరియం కో అమ్మ బులాయా క్యా ఒక్కసారన్న ప్రభు యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా దిఖా చూపించండి దిఖా చూపించండి ఏక్ బార్ బి యేసు మరియం కో అమ్మ బులాయా క్యా ఒక్కసారైనా యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా తెలుగు మే అమ్మ బోల్నే స్త్రీ తెలుగులో అమ్మ అంటున్నప్పుడు స్త్రీ మదర్ నై తల్లి కాదు మదర్ నహీ తల్లి కాదు మదర్ కర్కే కహీ భీ బులాయా క్యా తల్లి అని ఎక్కడన్నా పిలిచినాడా కహీ భీ నహీ బులాయా ఎక్కడా పిలవలేదు యేసు హమేషా బోలా యేసు ఎప్పుడు అన్నాడు మేరా మమ్మీ నహీ బోలా మేరా పితా బోలా నా తల్లి అనలేదు నా తండ్రి అన్నాడు ప్రైజ్ అల్లా హల్లెలూయా హమేషా ప్రభు కా ముసే ఏకే బాత ఆతా ఎప్పుడు ప్రభు నోటి నుంచి ఒకే ఒక మాట వచ్చింది మేరా మమ్మీ నహీ బోలా నా తల్లి మా తల్లి అనలేదు మేరా పితా నా తండ్రి మేరా పితా నా తండ్రి
క్రిస్మస్ మనానే తుమ్మి అయినా గుడ్ ఫ్రైడే మనానే వాళ్ళ క్రిస్మస్ ఆచరించు నీవే కదా గుడ్ ఫ్రైడే ఆచరించేది ప్రైజ్ అలా హల్లెలూయా క్రిస్మస్ వాళ్ళకో క్యా భీ హై క్రిస్మస్ ఆచరించే వాళ్ళకి ఏముంది గుడ్ ఫ్రైడే భీ హై గుడ్ ఫ్రైడే కూడా ఉంది ఈస్టర్ భీ హై ఈస్టర్ కూడా ఉంది హై కాని అవునా కాదా హై కాని అవునా కాదా జోలో యేసుకో మరియం కా బేటా సమస్త హై ఎవరైతే యేసుని మరియ కుమారుడు అనుకుంటారో ఓ ఈరో యేసు క్రూస్ మే చడాయా వాళ్ళే యేసుని సిలువకి ఎక్కించినారు హర్ సాల్ ప్రతి సంవత్సరము మరియం కా బేటా కో క్రూస్ మే చడానే వాలా హై హైదరాబాద్ సికింద్రాబాద్ కా ఈసాయి మరియ కుమారుని సిలువకి ఎక్కించే వాళ్ళే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న క్రైస్తవులు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ఓ రాజావం కా రాజా ఆయన రాజుల రాజు సృష్టికర్త పరమేశ్వర్ సృష్టికర్త దేవుడు సబ్కే పహలే రహనే వాలా అందరికంటే ముందే ఉన్నవాడు జగత్ కా బునియాద్ కే పహలే రహనే వాలా జగత్ పునాదికి ముందే ఉన్నవాడు మేరే లియే తేరే లియే నా కొరకు నీ కొరకు మరియం కా కే పేట్ మే ఓ ఆమేన్ ఇస్తేమాల్ కి ఆ ఇస్పృతి మే ఆనే కే లియే ఆయన మరియ గర్భమును వాడుకున్నాడు ఈ భూమిలోకి రావడానికి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మే కార్ మే ఆకే తో ఉత్తరా నేను కార్ లో వచ్చి దిగినాను తుమ్ బోలే కే ఆ కార్ ముజే పైదా కియా నువ్వు చెప్తావా కార్ నాకు జన్మనిచ్చిందని కార్ మేరా మమ్మీ హై క్యా కార్ నా దిగి రావడానికి మరియాని వాడుకున్నాడు అంత మాత్రమే మమ్మీ నహి ఆమె ఆయన తల్లి కాదు అగర్ ఉస్కా మమ్మీ హైతో ఒకవేళ ఆమె ఆయన తల్లి అయితే బాకీ దేవదవర్ యేసుకి క్యా ఫరక్ హై మిగతా దేవతలకి యేసుకి ఏం తేడా క్యా ఫరక్ హై ఏం తేడా మనే కల్లి బోలా నేను నిన్ననే చెప్పినాను మే జో హుం మై హుం నేను ఉన్నవాడను అనువాడను ఓ కిస్కే సమానై ఓ ఉస్కే సమాని ఆయన ఎవరి వలే కాదు ఆయన వలే ఉన్నాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రభు యేసు ఖాన్ ప్రభు యేసు ఎవరు ఏలియా జైసానై ఏలియా వలే కాదు ఎలీషా జైసానై ఎలీషా వలే కాదు మూసా జైసానై మోషే వలే కాదు యోహన్నా జైసానై యోహాను వలే కాదు ఆమె భవిష్యత్తుగా జైసానై భవిష్యత్తుకొడు వరే కాదు యేసు యేషువా యేసు యేషువే వై మసీహా ఆయన క్రీస్తు మేరా యేసుకు సాధారణ ఇన్సాన్ కే సమాన్ మత్ కరో నా యేసుని సాధారణమైన మనుషుడు వాల మార్చుకు హల్లెలూయా 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 తో ప్రభు యేసు ఇన్సాన్ కే రూప్ లేక పృథ్వీ ఆయా ప్రభు యేసు మానవ రూపముతోగా ఈ లోకములో పరమేశ్వర యోజన కే అనుసారు ఆయా దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన ఈ లోకమునకు వచ్చినాడు సారి మానవ జాతి యొక్క పాపం కెలి ఓ క్రూసుమే మరా సమస్త మానవ జాతి యొక్క పాపం నిమిత్తమైన సిలువలో మరణించినాడు ప్రభు యేసు మసీహ క్రూస్ కా మృత్యు చోటి బాత్ నహి ప్రభు యేసు క్రీస్తు యొక్క సిలువ మరణం చిన్న విషయము కాదు హల్లెలూయా హల్లెలూయా ఓ చోటి బాత్ నహి అది చిన్న విషయము కాదు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా పరమేశ్వర్ కా బోత్ బడా ఈ యోచన దేవుని యొక్క గొప్ప సంకల్పము పరమేశ్వర్ కా బోత్ బడా యోచన దేవుని యొక్క గొప్ప సంకల్పము పరమేశ్వర్ కా రాజ్ పృథ్వీమే ఉత్తర కరానే కేలే దేవుని యొక్క రాజ్యం ఈ భూమి పైకి దిగి రావడానికి గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా పవిత్రాత్మక రాజ్యం ఉత్తరకరానే కలి పరిశుద్ధాత్మ రాజ్యము దిగి రావడానికి ప్రభు యేసు మృత్యు జరూరీత ప్రభు యేసు క్రీస్తు శిలువ మరణము అవసరమై ఉన్నది ఇన్సాన్ పాప్ కియా ఎప్పుడైతే ఎప్పటి నుంచి అయితే మానవుడు పాపం చేసినాడు సైతాన్ ఇస్ దునియా అధియారి బెన్ గయా సాతాన్ ఈ లోకమునకు అధిపతిగా మారినాడు తర్సే లేక అప్పటి నుండి శైతాన్ ద్వారా కై ప్రకార సామ్రాజ్యత స్థాపితవుతాయా సాతాను ద్వారా ఎన్నో సామ్రాజ్యములు ఇక్కడ స్థాపించబడి వస్తున్నాయి ఏక్ బదల్ కర్ దూసరా తేరహా ఒకటి మారిన తర్వాత ఇంకోటి వస్తూనే ఉన్నది ఏకే కాక్పర్ అప్పన అప్పన హుక్కుమ చలారా ఒక్కొక్కరు వచ్చి తమ తమ ఏలుబడిలో నడిపిస్తున్నారు మిస్ర్ అప్పన హుక్కుమ చలాయా ఐగుప్తు తన ఆధిపత్యం నడిపించినది అషూర్ అప్పన ఆధిపత్యం చలాయా అషూర్ తమ ఆధిపత్యం నడిపించినది బాబిలోన్ అప్పన ఆధిపత్యం చలాయ బాబిలోను తమ ఆధిపత్యం నడిపించినది మేద్యా పార్సియ చలాయ మేద్యా పార్సిక నడిపించినది గ్రీక్ చలాయ గ్రీకు నడిపించినది రోమా చలార రోమా నడిపించినది ఐసా శైతాన్ అపన రాజ్ ఏకైకకు హ్యాండ్ ఓవర్ కర్రా ఈ విధంగా సాతాను తన రాజ్యమును ఒక్కొక్కరి చేతికి అప్పగిస్తూ ఉన్నాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కైసా భీ హో ఏ విధంగానైనా కోయి భీ సామ్రాజ్యాని దో ఏ సామ్రాజ్యం వచ్చినా ఇన్సాన్ కు అపన గులాం బనాతా మానవుని తమ బానిసుడిగా మారుస్తారు
పాపి ఇన్సాన్ కో పాపి అయిన మానవుణ్ణి హుక్మత్ కర్నే కే లియే ఏలుబడి చేయడానికి శైతాన్ కా రాజ్య బదిలి బదిలి ఆ రహా సాతాన్ యొక్క రాజ్యం మారుతూ మారుతూ వస్తుంది ఏక్ ద్వారే కే బాద్ దూసరా ఆతే రహా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది కైసావియో సబ్కో అపన అధీన్ మే రఖనా ఎట్లా అయినా అందరినీ తన అధీనంలో ఉంచుకోవాలి అపన సామ్రాజ్యం ఇస్కో బాంధ్ కే రఖనా సామ్రాజ్యంలో వాళ్ళని బంధించి ఉంచాలి సబ్కో ఉపర్ రాజ్య కర్నే వాలా శైతాన్ అందరి మీద రాజ్యం చేసే సాతాను శైతాన్ ఏక్ ఏక్ కో బదిలి బడతే ఆతా రహా సాతాన్ ఒక్కొక్కటికి మారుతూ మారుతూ వస్తుంది హల్లెలూయా 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 ఇస్ ప్రకార శైతాన్ ఆమెను ఏకేకో ఇస్తేమాల్ కర్తే హుయే ఈ విధంగా సాతాన్ ఒక్కొక్కరిని వాడుకుంటూ అపన రాజ్యకు తయారు కర్రా తన రాజ్యమును సిద్ధపరుస్తుంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దానియేలు కా భాషమే బోలే గత్తో దానియేలు కా భాషలో చెప్తే క్యా కర్రా ఏం చేస్తుంది శైతాన్ ఏక్ బహుత్ బడా మూర్తి కో తయారు కర్రా సాతాన్ ఒక గొప్ప విగ్రహమును నిలబెడుతున్నది ప్రైజ్ దానియేలు దానియేలు దూసరా అధ్యాయం రెండో అధ్యాయం 31 సే పడేగా 31 సే పడేగా దాని యొక్క 31 నుంచి చదవండి ప్రైస్ ద లార్డ్ హమ్ ఇదర్ క్యా బట్ దేఖ్ రహా హై మనం ఇక్కడ ఏం చూస్తున్నాం నెబుకద్నెజర్ రాజా ఏక్ బహుత్ బడా స్వప్న దేఖా హై నెబుకద్నెజర్ రాజా ఒక గొప్ప కలన్ చూస్తున్నాడు ఉన్కే సామ్నే ఏక్ శోభమాన్ ఏక్ మూర్తి కో దిఖాయి దియా ఆయన ముందు ఒక గొప్ప విగ్రహం కనబడుతున్నది ఉస్కా రూప్ ఐసా హై దాని రూపం ఈ విధంగా ఉంది ఉన్కా సిర్ సోనే కా దాని తల బంగారము ఉన్కా ఛాతీ చాందీ కా దాని యొక్క రొమ్ము ఇత్తడి ఉస్కా కమర్ పిత్తల్ కా దాని రొమ్ము ఇనుము దాని యొక్క దాని యొక్క నడుము ఇత్తడి లోహే కా హై తొడలు ఇనుము పాదం జో హే ఓ మట్టి ఔర్ లోహే మిలాయా హువా దాని యొక్క పాదములేమో ఇనుము మట్టి కలిపి ఉన్నవి ఏ దేఖర్ ఐసా దేఖ్తే రహతే సమయ దీన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఊపర్ సే ఏక పత్ర ఆయా పైనుంచి ఒక రాయి దిగి వచ్చినది ఉస్కా ఊపర్ గిర్ గయా దాని మీద పడినది ఓ సబ్కో తోడుబుడు కర్ దియా దాన్ని అంతా పూర్తిగా విరగొట్టినది ఉస్కో ధూల్ బనాయా దాన్ని దుమ్ముగా మార్చినది ఓ హవామే ఉడ్ గయా అది గాల్లో చెదరగొట్టబడినది ఓ పత్తర్ బడ్ గయా ఆ బండ పెరిగినది సారే పృథ్వీమే ఓ భర్ గయా భూతలం అంతా నిండిపోయినది ఏ దేఖ్ రో పరిశాన్ హోతే రహా దాన్ని చూసి వాళ్ళు కలవర పడుతున్నారు క్యా హే బాత్ ఇది ఏంటి ఏ విషయం క్యా హే ఏ బాత్ ఇది ఏంటి ఉస్కా అర్థ బదానే వాళ్ళం కో టూండ్ రహా దాని యొక్క అర్థమని చెప్పే వాళ్ళని వెతుకుతున్నారు కిసికో అర్థ సమయ సమచమే నయ్యా ఎవరికి అర్థం అర్థం కావడం లేదు హల్లెలూయా హల్లెలూయా ఈ స్వప్నక అర్థ కిసికో సమచమే నయ్యా కలయొక్క అర్థం ఎవరికి అర్థం కావడం లేదు ఓవి నయ్యే అది మాత్రమే కాదు స్వప్న కవ రాజా భీ స్వప్న భూల్ గయా కల చూసిన రాజు కూడా ఈ కళను మర్చిపోయినాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అబి ఇస్కో చాహియే ఇప్పుడైనా కావాలి మే దేఖా వో స్వప్న భీ బోల్నా స్వప్న కా అర్థ భీ బోల్నా ఇప్పుడు నేను చూసిన కళ కూడా చెప్పాలి దాని యొక్క అర్థం కూడా చెప్పాలి ఐసా లోగ్ చాహియే ఇటువంటి వాళ్ళు కావాలి సబీ లోగ్ బోలా అబ్ స్వప్న బోలేగా తో మే అర్థ బోలేగా అందరూ అన్నారు నీవు కళ చెప్తే మేము అర్థం చెప్తాము నాయనే ఐసా కుచ్ నహీ కాదు స్వప్న బోలేగా తో తుమా బోల్నే అర్థ భీ మే విశ్వాస్ కరేంగే కాదు కాదు నీవు కళ చెప్తేనే దాన్ని నువ్వు చెప్పిన అర్థం కూడా నేను నమ్ముతాను స్వప్న కేతం బోలో నేను చూసిన కళ ఏంటో అది నువ్వు చెప్పు ఐసాతో అర్థమీ విశ్వాస అట్లా అయితే నువ్వు చెప్పిన అర్థం కూడా నేను నమ్ముతాను మీరేమన్నారు స్వప్న బోలేగా అర్థం బోలే కళ చెప్తే అర్థం చెప్తాను రాజా బోలా రాజా భీ చలాకే ఐసా నహీ హోతా రాజు కూడా యుక్తిపరుడు అట్లా జరగదన్న మేరా స్వప్న బోలో అర్థమీ బోలో నా కళ కూడా చెప్పు అర్థం కూడా చెప్పు ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమె సారే బాబిలోన్ కా ఆమె భవిష్యత్తులో గాయా బాబిలోన్ లో ఉన్న అందరు ప్రవక్తలు వచ్చినారు బోలే హమ్కో తో సమజ్మే నహీ ఆ రహా వారు అన్నారు మాకు అర్థం కావట్లేదని ఆమె అర్థ బోలే స్వప్న బోలే తో మే అర్థ బోలేంగే కళ చెప్తే అర్థం చెప్తాము హల్లెలూయా హల్లెలూయా ఆమె స్వప్న బోలే ఆమె స్వప్న బోలో అర్థ బోలేంగే కళ చెప్తే అర్థం చెప్తాము రాజా బోలే ఐసా సే నహీ హోతా రాజు అన్నాడు ఈ విధంగా స్వప్న మే భూల్ గయా కళ మే మర్చిపోయినాము తుమ్ స్వప్న హి బోలే అర్థ భీ బోల్నా కళ కూడా చెప్పాలి అర్థం కూడా చెప్పాలి ఆఖరి మే దానియేలు జో పరమేశ్వర్ కా అభిషిక్త వ్యక్తి ఆయా హై చివరిగా దేవుని యొక్క అభిషిక్తుడైన దానియేలు వచ్చినాడు దానియేల్ కా ఖూబీ యే హై పరమేశ్వర్ కా ఆత్మ ఉస్కే ఉపర్ హై దానియేల్ కున్న యోగ్యత ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది ఉనోనే స్వప్న హి బోలే అర్థ భీ బోలా ఆయన కళ కూడా చెప్పాడు అర్థం కూడా చెప్పినాడు హల్లెలూయా హల్లెలూయా ఇస్కే బారే మే కుచ్ బోల్నే కే ఘర్ మే హమే ఉదర్ జాయేగా తో ఫిర్ టైం బహుత్ హో జాయేగా దాని గురించి చెప్తే చాలా సమయం పోతుంది ప్రైజ్ ద లార్డ్ దానియేలుకి అర్థం బోలా దానియేలు దాని అర్థం చెప్పినాడు ప్రైజ్ తో ఏ ఏకేక లోహా జో హే ఈ ఒక్కొక్క లోహములు ఏవైతే ఉన్నాయో ఏకేక సామ్రాజ్యం ఒక్కొక్క సామ్రాజ్యములు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆజ్ మే ఇదర్ ధ్యాన్ కర్తే సమయ ఈ రోజు నేను ధ్యానిస్తున్న సమయంలో ఏక్ బాత్ ముజే యాద్ ఆ రహా ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది ఏ అలగ అలగ సామ్రాజ్య హే ఈ వేరే వేరే సామ్రాజ్యములే ఏక్ దూస్రో సే మిల్నే వాలా భీ నహీ ఇది ఒకటి ఇంకో దానితో కలిసేది కూడా కాదు ఏ ఏక్ దూస్రో కో హరా కర్ ఆయా హై ఒకటి ఇంకో దాన్ని ఓడించి వచ్చినది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా బాబిలోన్ కో మేదియా పార్సీ హరా దియా బాబిలోన్ ని మేదియా పార్సీ కా ఓడించినది మేదియా పార్సీ గ్రీక్ హరా దియా మేదియా పార్సికను గ్రీక్ ఓడించినది గ్రీక్ కో రోమన్ హరా దియా గ్రీక్ ను రోమా ఓడించినది బోత్ ఖూన్ బహానే కే బాద్ ఎంతో రక్తము చిందిన తర్వాత ఏకేక అపనా అపనా సామ్రాజ్యం స్థాపిత కియా ఒక్కొక్కరు తమ తమ రాజ్యమును స్థాపించినారు లేకిన్ అభి మూర్తి కైసా హై కానీ ఇప్పుడు విగ్రహం ఎట్లా ఉంది ఆమె సోనే అలగ చాంది అలగ మట్టి అలగ నహి ఇప్పుడు బంగారం వేరే ఇత్తడి వేరే మట్టి వేరేగా కాదు సబ్ మిల్కర్ ఏక్ మూర్తి హై అన్ని కలిపి ఒక విగ్రహము ఏ కైసా హోతా హై ఇది ఎట్లా సాధ్యము ఏ సామ్రాజ్యం సబ్ మిల్కర్ ఏక్ మూర్తి కైసా బన్ గయా ఈ సామ్రాజ్యములు అన్ని కలిసి ఒక విగ్రహముగా ఎట్లా మారినాయి దానియేలు కి అర్థం బోలా దానియేలు దాని అర్థం చెప్పినాడు సోనా చోహే బాబిలోన్ బంగారం ఏదైతే ఉందో బాబిలోను శాంతి చోహే మధ్య పార్సియ వెండి ఏదైతే ఉందో అది మధ్య పార్సిక ఆమె లోహ ఆమె ఇత్తడి చోహే యునానీ హై నడుమ ఏదైతే ఉందో అది
ग्रीक ग्रीक और पाव जो है हमें रोमन है तो तोड़ले दे तुन्ना यदि रोमा तो एक एक बोला है इधर को कट जपी नाडू तो एक एक साम्राज्य ओके के साम्राज्य में इतिहास देखेगा तो चरित्र चूस नट्लैते खून बहाकर एक राजा को हरा के दूसरा राजा आया रक्तम चिंदन तरवाता ओके राजा नोडिंच इंको राजा వచ్చినాడు लेकिन कानी अभी देखेगा तो इपड़ चूस्ते सब एक है अन्य ओकटी सब एक है अन्य ओकटी देखने से एक मूर्ति है चूस्ते ओके विग्रहमो ఏ ఆపస్ మే లడా హువా లోగేనా వీరు ఒకరికొకరికి విరోధంగా పోరాడిన వాళ్ళు కదా ఓ అలగ అలగ రహనా చాయే వాళ్ళు వేరువేరుగా ఉండాలి అబి దేఖతే సమయ ఇప్పుడు చూస్తే బాబిలోన్ గయా బాబిలోన్ పోయింది మేదియా పార్సియా వచ్చింది మేదియా పార్సియా పోయింది యునాని ఆయా గ్రీకు వచ్చింది ఓ గయా అది పోయింది రోమన్ ఆయా రోమా వచ్చింది లేక రాజా దేఖతే సమయ కానీ రాజు చూస్తున్నప్పుడు సబ్కడా హై అన్ని ఒకటి ఒకటిగా నిలబడ్డాయి హల్లెలూయా ప్రభు ఆజ్ ముస్సే యహీ బాత్ కర్ రహా హై ప్రభు నాతో ఈ రోజు ఇదే మాట్లాడుతున్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఏ సమ్ క్యా సమజ్ సక్తా హై దీని ద్వారా మనం ఏం తెలుసుకోగలము ఏ ఏక రాజు కో హరాక దూసరా రాజా ఆయానా ఇది ఒక రాజ్యం ఓడించి ఇంకో రాజ్యం వచ్చింది కదా ఉస్కో హరాక తీసరా ఆయానా దాన్ని ఓడించి ఇంకోటి వచ్చింది కదా లేక అబి దేఖతే సమయ కానీ ఇప్పుడు చూస్తే సబ్ ఏక్ ముస్సే సే జోడా హువా హై అన్ని ఇంకో ఒకటి ఇంకో దాంతో కలిసి ఉన్నది సబ్ సీదా ఖడా హై అన్ని తినగా నిలబడి ఉన్నాయి ఏక్ బహుత్ బడా మూర్తి ఒకర్ ఖడా హై ఒక గొప్ప విగ్రహముగా నిలబడి ఉన్నాయి హల్లెలూయా హల్లెలూయా ఏక్ బహుత్ బడా మూర్తి బహుత్ బహుత్ ఖూబ్సూరత్ హై వో దేఖనే కే లియే ఎంతో అందముగా గొప్ప విగ్రహముగా ఉంది ఆఖరి మే క్యా హై చివరిగా ఏంటి లోహా ఔర్ మట్టి మిలాకర్ ఇనుము మరియు మట్టి కలిసి ఉన్నది ఓ హై అబి పావ్ అదే ఇప్పుడు పాదములు అవి ఉస్మే ఖడా హై ఇప్పుడు దాని మీద నిలబడి ఉంది कितना दिन इस मूर्ति खड़ा रहेगा ఎన్ని దినములు ఈ యొక్క విగ్రహము నిలుచును कितना दिन ये मूर्ति खड़ा रहेगा ఎన్ని దినములు ఈ విగ్రహము నిలుచును అసలు మీ దేఖేగా తో నిజంగా చూస్తే ఈ సారే సామ్రాజ్య శైతాన్ గా ఈ సామ్రాజ్యములన్నీ సాతానువే ఏ సామ్రాజ్య పూరా శైతాన్ గా ఈ సామ్రాజ్యములన్నీ సాతానువే బాబిలోన్ బాబిలోను మేదియా పార్సియా గ్రీక్ గ్రీకు రోమన్ రోమా ఏ సబ్ ఇవన్నీ శైతాన్ గా హై సాతానువే శైతాన్ కు ఏక స్వభావ హై సాతాన్ కు ఒక స్వభావం ఉంది అధికార్ హ్యాండ్ ఓవర్ కరేగా అధికారము ఒకరి చేతికి అప్పగిస్తుంది వచన మే ఐసా లిఖా వాక్యములో ఈ విధంగా రాయబడింది ప్రకాశ వాక్య 13వ అధ్యాయం ఐసా లిఖా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది ఉనిగా శక్తి అధికార్ ఓ దూసరా వ్యక్తి కో దియా హై ఆయన శక్తియో అధికారము ఇంకో వ్యక్తికి ఇచ్చినాడు ఇసిలే శైతాన్ ఐసా బోలా అందుకే సాతాన్ ఈ విధంగా అన్నాడు మే జిన్కో చాహతా ఉస్కో మే దేంగే నాకెవరే తీసుమో వారికి నేను ఇస్తాను యేషు మసీ కో బి బోలా యేసుతో కూడా అన్నాడు ఆమేన్ మేరా ముస్కో ఏ సబ్కా అధికారి మై హూం వీటన్నిటికి అధికారి నేను లూకా కా సుసమాచార చార్పి అయ్యగా లూకా సువార్త 4వ అధ్యాయంలోకి రండి ఉస్కా पास से पड़ेगा दाने का 5 నుంచి చదవండి అబి సైతాన్ క్యా బోల్ రహే ఇప్పుడు సాతాన్ ఏమంటున్నాడు ఏ సారే పృథ్వీ ఉస్కా మహిమా ముజే దియా ఈ సమస్త భూమి దాని యొక్క అధికారం నాకు ఇవ్వబడి ఉంది మే జిన్కో చాతమే ఉస్కో దే సక్తావ్ నాకు ఎవరైతే నాకు ఇష్టమో వారికి నేను ఇస్తాను యేషు మసీహ్ కో బోల్ రహే యేసుతో అంటుంది ఏక్ బార్ ముజే గిర్పడక నమస్కార్ కరేగా తో ఒకసారి పడి నాకు సాగిల పడితే ఏ అధికారం మే తుస్కో దేంగే ఈ అధికారం నీకు ఇస్తాను హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఇస్కా మతలబ్ క్యా హై అర్థం ఏంటి ఇస్కా మతలబ్ క్యా హై దానికున్న అర్థం ఏంటి పహలే मैं फरो को दिया मुंदु नेनु फरो किच्चिनानु उसमें से निकाल कर मैं अशूर को दिया दानु नुंचि तीसि नेनु अशूर किच्चिनानु उसमें से निकाल कर मैं नबुकदनेस्सर को दिया दानु नुंचि तीसि नेनु नबुकदनेस्सर किच्चिनानु बादु मैं మేధ్యపార్సియా కు దియా దాని నుంచి తీసి మేధ్యపార్సికా కిచ్చినాను ఉన్సే నిగాల్ కర్మే యునాని కు దియా దాని నుంచి తీసి నేను గ్రీకు కిచ్చినాను ఉన్సే నిగాల్ కర్మే రోమి కు దియా దాని నుంచి తీసి నేను రోమా కిచ్చినాను అబి తూ ముజే నమస్కార్ కరేగా తో ఇప్పుడు నీవు నాకు సాగిల పడితే ఓ అధికార్ మే తుస్కో దేంగే ఆ అధికారం నేను నీకు ఇస్తాను సమజరా అర్థమవుతుందా జబ్ యేషు మసీహ్ పృథ్వీ మే ఆయా ఇప్పుడు దేశీ లోకమునకు వచ్చాడు రోమన్ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం కైసర్ రాజా హై కైసరు రాజు రోమన్ సామ్రాజ్యం చల్ రహా హై కైసర్ రోమా సామ్రాజ్యం జరుగు నడుస్తుంది యేషు మసీహ్ బోల్న శైతాన్ బోల్న కా మతలబ్ క్యా హై సాతాన్ చెప్పడానికి అర్థం ఏంటి అగర్ తూ ముజే నమస్కార్ కరేగా తో ఒకవేళ నీవు నాకు సాగిల పెడితే రోమా చక్రవర్తి అధికార్ మే తుస్కో దేంగే రోమా చక్రవర్తి అధికారము నీ చేతికి అప్పగిస్తాను రోమా సామ్రాజ్యకు తోడు దేంగే రోమా సామ్రాజ్యం మరి విరగొడతాను మే తుమారా సామ్రాజ్యకు స్థాపిత కరేగే నీ సామ్రాజ్యం స్థాపిస్తాను समझ में आ रहा है कि नहीं అర్థమవుతుందా समझ में आ रहा है कि नहीं అర్థమవుతుందా హల్లెలూయా హల్లెలూయా అబి తక్ మే అధికార్ ఏకే కో దేతే ఆ రహా ఇప్పుడు వరకు అధికారం నేను ఒక్కొక్కరికి ఇస్తూ వచ్చాను జో లోగ్ మేరే సత్ హాత్ మిలాయా ఎవరైతే నాతో చేయి కలిపినారో జో లోగ్ ముజే దండవత్ కియా ఎవరైతే నాకు సాగిల పడినారో మే ఉస్కో అధికార్ దియా నేను వారికి అధికారం ఇచ్చాను అబి తూ ముజే దండవత్ కరేగా తో ఇప్పుడు నీవు నాకు సాగిల పడితే అబి అధికార్ మే తుస్కో దేంగే ఇప్పుడు అధికారము నీకు ఇస్తాను कितना चलाकी से बात कर रहे हैं ఎంత తంత్రముతో మాట్లాడుతున్నాడు అబి తక్ జో జో లోగ్ ముస్సే సమ్జోతా కియా మే ఉస్కో అధికార్ దియా ఇప్పటివరకు అయితే ఎవరెవరైతే నాతో సర్దుబాటు చేశారో వారికి నేను అధికారం ఇచ్చాను అబి తూ
मुझसे हाथ मिलाएगा तो ఇప్పుడు నీవు నాతో చేయి కలిపితే मेरे साथ ने दंडवत करेगा तो నా ముందు నీవు సాగిలపడితే ఏ అధియార్ ఏ మహిమా సబ్ తుజ్కో దేంగే ఈ మహిమయు అధికారము సమస్తము నీ చేతికి ఇస్తాను ఆమేన్ హల్లెలూయా అధియార్ ఆర్ మహిమా అధికారము మహిమా ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఏ దునియా మే జో కుచ్ హై ఈ లోకములో ఏవైతే ఉన్నాయో దేఖో కితనా ఖూబ్సూరత్ హై ఎంత అందముగా ఉన్నాయి కితనా ధన్ దౌలత్ హై ఎంత ధనములు ఉన్నాయి సోనా చాందీ హై వెండి బంగారములు ఏ సబ్ తుజ్కో దేంగే ఇవన్నీ నీకు ఇస్తాను ఆర్ ఉస్కో ఉపర్ అధియార్ భీ దేంగే వాటి మీద అధికారము నీకు ఇస్తాను Praise the Lord. Hallelujah. 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 Abhi, Yeshu ko adhiyar handover karne ke liye abhi Satan tayar. Ippudu Yeshu chethiki adhikaram appaginchadaniki Satan siddhanga unnadu. Yeshu to kabul nahi kiya. Yesaithe angikarinchaledu. Abhi aane vaalo dinon mein. Raabothunna dinamlo. Isi baat karega ho. Ide vishayam marala chestadu. Prakashavakya 13th adhyayam. Prakatana grantham 13th adhyayamu. 13th pagalese padiyega sorry. మూర్తి ఉన్నది వైసే తో వియో చీతా బి నహీ ఆమే శేర్ బి నహీ హై చూస్తే అది సింహము కూడా కాదు చిరుతపుడు కూడా కాదు ఉస్కా నామే క్రూర మృగం దాని పేరే క్రూర మృగము ఆమేన్ హల్లెలూయా తో యే జానవర్ జో ఆగే ఆయా హై ఈ విగ్రహము ముందు ఏదైతే ముందుకు వచ్చిందో అబి జో పురాణ జో అజ్గర్ జో సర్ప హై ఆ ప్రాచీన గట సర్పం ఏదైతే ఉందో ఉనోరే అపన అధియార్ ఇస్కో దే దియా అది దాని యొక్క అధికారమే దీనికి ఇచ్చినది శక్తి దే దియా దాని యొక్క శక్తి ఇచ్చినది ఉదర్వి शैतान उसके अधिकार उसको दे रहा అక్కడ కూడా సాతాను దాని యొక్క అధికారమేనికి ఇస్తుంది మతలబ్ అంటే शैतान अपना अधिकार दूसरों को बांटने के लिए तैयार है సాతాను తన అధికారం ఇతరులతో పంచుకోవడానికి సిద్ధమే उनका तरफ से जो लोग रहेगा ఆయన వైపు ఎవరైతే ఉంటారో उसको अधिकार देंगे ఆయనకి అధికారం ఇస్తాడు ఆమేన్ హల్లెలూయా मुझे नमस्कार करो నాకు సాగిలపడు మత మేరే ఆత్మీ బన్ జా అంటే నా మనిషిగా మారు మేరే ఆత్మీ బన్ జా నా మనిషిగా మారు అధికార మే తుష్కో అధికారం నీ చేతికి ఇస్తాను హల్లెలూయా హల్లెలూయా इस प्रकार ఈ విధంగా ఏకేకో అధియార్ దేతే ఆయా ఒక్కొక్కరి చేతికి అధికారం ఇస్తూ వచ్చింది ఇంకా అధియార్ పానే కే లియే భీ కుచ్ ఆ యోగ్యత చాయే ఈ అధికారం పొందడానికి కూడా కొన్ని యోగ్యతలు కావాలి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా జో వ్యక్తి ఘమండి హై ఏ వ్యక్తి అయితే గర్విష్ఠుడిగా ఉన్నాడో ఉస్కో బాబిలోను సామ్రాజ్యం దే దియా ఆయనకి బాబిలోను సామ్రాజ్యం ఇచ్చినది జో సంజోతా కర్నే వాలా హై ఎవరైతే సర్దుబాటు చేస్తారో ఉస్కో మేధ్యపార్సే దే దియా ఆయనకి మేధ్యపార్సికా ఇచ్చినది జో లాలచీ హై ఎవరైతే దురాశపరుడో ఉస్కో గ్రీక్ దే దియా ఆయనకి గ్రీక్ ఇచ్చినది జో కఠిన హై ఎవరైతే కఠిన మనసుడో క్రూర హై క్రూరుడో ఉస్కో ఐ మీన్ రోమన్ దే దియా ఆయనకి రోమా దానికి చివరి రాజ్యం ఇచ్చినది దానికి అన్ని స్వభావాలు ఏవైతే ఉన్నాయో సాతానవి సంజనా అర్థం చేసుకో బాబిలోను గర్విష్ఠుడు స్వార్థపరుడు బాబిలోను గురించి బోత్ కుచ్ బోల్నే కే లియే బాబిలోను గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి ఉస్కా ఖాస్ బాత్ హై దాని యొక్క ముఖ్యమైన విషయం సెల్ఫిష్నెస్ అండ్ ప్రైడ్ స్వార్థము గర్వము ఉస్కా స్వభావ హై దాని యొక్క స్వభావము హల్లెలూయా హల్లెలూయా ఉస్ వ్యక్తి ఆకే అపనా సామ్రాజ్య స్థాపి హై ఆ వ్యక్తి వచ్చి తన రాజ్యము స్థాపించినాడు ఓ శైతా ఉన్కా పాస్ శైతాన్ ఆకే బోలా ఆయన దగ్గర కుచ్ సాతాన్ చెప్పింది అరే మేరా గుణ్ తేరే పాస్ హై నా నా గుణము నీ దగ్గర ఉంది కదా ముస్సే మానవ ముస్సే మిలో నాతో కలువు మే గమండియా తుమ్ బి గమండియా నేను గర్విష్ఠుడు నీవు కూడా గర్విష్ఠుడు మనం మిలేంగే మనం కలిసిపోదాం అమేకి రాజ్య స్థాపికరం ఒక రాజ్యమును స్థాపిద్దాం ఆమేన్ హల్లెలూయా నెబుకద్నెజర్ నెబుకద్నెజర్ మేరా స్వభావ జో పగలే మే గమండి హై నా స్వభావం ముందు నుంచే గర్వము పరమేశ్వర్ కా సింహాసన్ కే బరాబర్ రహనే కే మే చాహ దేవుని యొక్క సింహాసనం వరకు సరిగా ఉండడానికి నేను కోరినాను ఆమేన్ హల్లెలూయా తుమ్కో భీ అధికార్ చాహియేనా నీకు కూడా అధికారం కావాలి కదా కోయి డర్నా నహీ భయపడకు మై దేంగే నేను ఇస్తాను మే దేంగే నేను ఇస్తాను మే తో గమండి నేనైతే గర్విష్ఠుడను తుమ్కో భీ గమండి హైనా నీకు కూడా గర్వం ఉంది కదా తుమ్కో భీ అధికార్ చాహియేనా నీకు కూడా అధికారం కావాలి కదా చలో
मेरा राज मेरा हथियार मैं तुझको देंगे राना अधिकार मैं निकिस्तान మేరా రాజస్కారో అందుకే నీవు నా రాజ్యము చేయి ఫర్ రోమన్ ఆయా అప్పుడు రోమా వచ్చింది ఓ క్రూరే ఆయన క్రూరుడు కిసికి ఒకరు దయా నహీ ఎవరి మీద కరుణ లేదు మే ఐసా వ్యక్తి హై నేను ఎట్లాంటి వ్యక్తిని ఊపర్ ఊపర్ ప్యార్ కరేగా అందరి అందరి మే బహుత్ క్రూరే పై పైకి ఎంత ప్రేమించినా లోపట నేను క్రూరుడను ఇసిలే మేరా రాజ్ తుమ్ కరో అందుకే నా రాజ్యము నీవు చేయి ఉన్గా స్వభావ జిన్ జిన్ కే అంతర హై ఆయన స్వభావాలు ఎవరెవరోనైతే ఉన్నాయో ఉస్కో అపనా రాజ్య దే దియా వారికి తన రాజ్యమును ఇచ్చినాడు ఉస్కో అపనా అధికార బండా వారికి తన అధికారమును పంచినాడు జ ప్రభు యేసు మసీ ఆయా ఎప్పుడైతే ప్రభు ఆయన యేసు వచ్చినాడు యేసు కే పాస్ ఏ ఆయా యేసు దగ్గర ఈయన వచ్చినాడు హల్లెలూయా హల్లెలూయా యేసు నే ఏక బాత్ కహా యేసు ఒక మాట इस दुनिया का सरदार आ रहा है लोकाधिपति वस्तुनाडु उनका कोई चीज मेरे अंदर नहीं है अरे ये वो विषय में ना दगरे लेदु आमेन हालेलुया इस दुनिया का सरदार के अंदर घमंड है ये लोकाधिपति लो गर्वम नदी वो मेरे अंदर नहीं है अदि नालो लेदु इस दुनिया का सरदार समझौता करने वाला ये लोकाधिपति सर्दबाट चेयवाडु वो मेरे अंदर नहीं है अदि नालो लेदु इस दुनिया का सरदार लालची है ये लोकाधिपति दुराशपरुडु वो भी मेरे अंदर नहीं अदि कुडा नालो लेदु इस दुनिया का सरदार ఈ లోకాధిపతి ఆమె సబ్కో మిలా జులా కే చలానే వాలా అందర్ని కలుపుగా నడిపేవాడు మే ఐసా నహీ నేను అటువంటి వాడను కాదు ఆమేన్ ఉస్కా కోయి బాత్ మేరే అందర్ నహీ ఆయన ఏ విషయములు నాలో లేవు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సైతాన్ తుస్సే మిల్నే కా కోయి బాత్ మేరే పాస్ నహీ సాతాను నీతో కలవడానికి ఉన్న ఏ విషయాలు నా వద్ద లేవు తేరి స్వభావ మేరే అందర్ నహీ ఈ స్వభావాలు నాలో లేవు ఇసిలీ అందుకే ఆమేన్ ప్రభు యేసు కో పాస్ ఉన్గా చలాకి ఆమేన్ కామ్ నహీ కయా ప్రభు యేసు క్రీస్తు దగ్గర ఆయన తంత్రము పని చేయలేదు ప్రభు యేసు కే పాస్ సాధారణమైన వ్యక్తి జనమోరే కే లియే భీ జగా నహీ మిలా జన్మించడానికి కూడా స్థలము దొరకలేదు కుచ్ హై నహీ ఏమీ లేదు బడే బడే లోగ్ మేరే సాథ్ హాత్ మిలాయా పెద్ద పెద్ద వాళ్ళు నాతో చేయగలిపినారు తుమ్ భీ మిలా నీవు కూడా కలుపు తుమ్ భీ మిలా నీవు కూడా కలుపు ప్రైజ్ గాడ్ హల్లెలూయా లాస్ట్ మే ప్రభు బోలా చలే జా చివరిగా ప్రభు అన్నాడు వెళ్ళిపో జ్యాదా బాత్ మత్ కర్ ఎక్కువ మాట్లాడు జా వెళ్ళిపో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా తప్ సే సోచా అప్పటి నుంచి అనుకున్నాను ఐసా తో మే దేఖ్నే కి తమారా సంగతి ఇట్లా అయితే నీ పని నీ సంగతి నేను చూసుకుంటాను హల్లెలూయా హల్లెలూయా మేరే సా సమ్జోతా కర్ నాతో సర్దుబాటు చేయి హాత్ మిలో చేయి కలుపు నై తో క్రూస్ దేంగే లేకపోతే సిలువని ఇస్తాను క్రూస్ దేంగే సిలువని ఇస్తాను ప్రభు సైతాన్ కి సమనే జుకానే ప్రభు సాతాను ముందు లొంగలేదు హల్లెలూయా హల్లెలూయా पिता का मर्जी पूरा करने के लिए वो जा रहा తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయన వెళ్తున్నాడు షైతాన్ కే రాజ్ రాజ్ స్థాపిక కర్నే కే లియే యేసు నహీ ఆయా సాతాను యొక్క రాజ్యమును స్థాపించడానికి యేసు రాలేదు షైతాన్ సే అధికార పానే కే లియే యేసు నహీ ఆయా సాతాను చ అధికారం పొందడానికి యేసు రాలేదు ఇస్ దునియా కే అధికార పానే కే లియే యేసు నహీ ఆయా ఈ లోక అధికారం పొందడానికి యేసు రాలేదు యేసు ఆయా పరమేశ్వర్ కే రాజ్ స్థాపిక కర్నే యేసు వచ్చినది దేవుని యొక్క రాజ్యమును స్థాపించుటకు పరమేశ్వర్ కే రాజ్య దేవుని యొక్క రాజ్యము ఖానా పీనా నహీ భోజన పానము కాదు పదవి నహీ పైసా నహీ పదవి డబ్బు కాదు ఆమే ఘమండి నహీ సంచోతా నహీ గర్వము సర్దుబాటు కాదు పరమేశ్వర్ కే రాజ్య దేవుని యొక్క రాజ్యము ధార్మికత నీతియు మే సమాధానము ఔర్ పవిత్రాత్మకే ఆనంద హై శుద్ధాత్మందలి సంతోషము ఉస్ రాజ్య స్థాపిక కర్నే కే లియే ఆ రాజ్యమును స్థాపించుటకు ప్రభు యేసు మసీ ఆయా ప్రభు యేసు వచ్చినాడు హల్లెలూయా హల్లెలూయా పరమేశ్వర్ కే రాజ్య బాత్ కర్తే సంచోతా కర్నే వాలా నహీ దేవుని యొక్క రాజ్యము మాట్లాడుతూ సర్దుబాటు చేసేది కాదు శక్తి పాకర్ లడాయి కర్నే వాలా శక్తి పొందుకొని యుద్ధము చేసేది హల్లెలూయా హల్లెలూయా పరమేశ్వర్ కే రాజ్య దేవుని యొక్క రాజ్యము కిసీ కా పావు పకర్ కర్ సంచోతా కర్నే వాలా నహీ ఎవరి యొక్క కాళ్ళు పట్టుకొని సర్దుబాటు చేసేది కాదు
खून जाने तक लड़ाई करने वाला है रक्त बुखारे तो वाले को पोलाट में जैसे दी प्रेज द लॉर्ड हालेलुया प्रभु यीशु मसीह समझौता करके स्थापित कर राज्य स्थापित करने के नहीं आया प्रभु यीशु सर्वभार जैसे राज्य स्थापित करने के रालेदो शैतान से हाथ मिलाकर अधिकार बांटने के लिए नहीं आया सातर तो चाहिए गलप का अधिकार पंचने के रालेदो प्रभु यीशु का योजना किया है प्रभु यीशु का प्रणाली का एंटी तुम थोड़ा ठहरो ये तो कुछ भागो अभी तुम मुझे अधिकार देने के लिए आया ఇప్పుడు నీవు అధికారం నాకు ఇవ్వడానికి వచ్చినావు తేరే అధికార ముజే నై చాయే ఈ అధికారం నాకు అక్కర్లేదు హల్లెలూయా హల్లెలూయా తోడా సమయ వెయిట్ కరో ఇది సేపు ఆగు సమయ ఆ రహా హై సమయ రాబోతున్నది తేరే అధికార కో తోడికర్ మేరా అధికార స్థాపి కరేగా ఈ అధికారం ను విరగొట్టి నా అధికారం ను స్థాపిస్తాను తేరే రాజ్య కో తోడికర్ మేరా పిదా కా రాజ్య స్థాపి కరేగా నీ ఒక రాజ్యము ను కొలగొట్టి నా ఒక తండ్రి రాజ్యము ను స్థాపిస్తాను హల్లెలూయా హల్లెలూయా అబి ఏక్ బడా మూర్తి ఖడా హై ఇక్కడ ఒక గొప్ప విగ్రహం నిలిచి ఉన్నది అలగ అలగ హైతోబి వేరే వేరే అయినప్పటికీ సబ్ మిల్కే ఖడా హై అన్ని కలిసి నిలబడి ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ మే హైదరాబాద్ లోను సికింద్రాబాద్ లోను బహుత్ బడా మూర్తి ఖడా హై గొప్ప విగ్రహం నిలిచి ఉన్నది సారే సమస్త సమస్త సంస్థలు ఏకో ఠాకర్ దూసరంగో ఒకటి తొలగించి ఇంకొకరిని హల్లెలూయా హల్లెలూయా ఏకో ఠాకర్ దూసరా ఒకటి పోయి ఇంకొకటి సమస్త బదల్తే బదల్తే ఆ రహా హై సంస్థలు మారి మారి వస్తున్నాయి ఆమే నేదాలోకి బదల్ బదల్ కే ఆ రహా హై నేదాలోగ నాయకులు మారి మారి వస్తున్నారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 రోమన్ కాథలిక్ కి జాకే రోమన్ కాథలిక్ వయి సిఎస్ఏ 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 జాకే సిఎస్ఏ వయి బాప్టిస్ట్ 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 జాకే బాప్టిస్ట్ వయి అబి పెంటికోస్ ఇప్పుడు పెంటికోస్తు పెంటికోస్ వి గయా పెంటికోస్ కూడా పోయింది అబి మిలిమిలాకే కల్వరి ఇప్పుడు అందరూ కలిసి కల్వరి అంట ఓ ఏకబడ మూర్తి ఒక గొప్ప విగ్రహము ఆఖరి అసలిమే దేఖేగా తో చివరిగా చూస్తా ఏ ఏక దూసరోసే లడనే వాలా హైతోవి ఇంకొకరితో పోరా వాళ్ళైనప్పటికీ ఆమె సచ్చాయి అదే సమయ సత్యం వస్తున్నప్పుడు అందరూ కలిసిపోతారు ఇదే దీని యొక్క మర్మము ఇదే దీని యొక్క మర్మము సైతాన్ అధికార పగలే ఆమె ఆర్సీకో దియా సాతాను మొదట ఆర్సీకి అధికారం ఇచ్చింది ప్రైజ్ అలా హల్లెలూయా ఇంకో దండౌలత్ వాళ్ళకి ధనము ఉస్కే బాద్ దాని తర్వాత లూథరన్ కో దియా లూథరన్ కి ఇచ్చింది ఫిర్ సిఎస్ఏ కో దియా దాని తర్వాత సిఎస్ఏ కి ఇచ్చింది బాప్టిస్ట్ కో దియా తర్వాత బాప్టిస్ట్ కి ఇచ్చింది ఫిర్ పెంటికోస్ వాళ్ళకి తర్వాత పెంటికోస్ వాళ్ళకి ఇచ్చింది జూటే ఆత్మ పాయా వాళ్ళకి అబద్ధాత్మ పొందుకున్న వారు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అబి సబలోగ మిలాకర్ ఇప్పుడు వీరందరూ కలిసి ఏక్ బహుత్ బడా మూర్తి ఒక గొప్ప విగ్రహము కల్వరి అంట కల్వరి అంట కై నామే లిఖా అబి ఆ రహా హై ఎన్నో నా పేర్లలో వస్తుంది ఉస్కో జాక పూచో వారితో వెళ్ళి అడగండి తు కల్వరి అయినా నువ్వు కల్వరి కదా కోన్ సా చర్చ్ కా తుమ్ ఏ చర్చ్ కి సంబంధించిన వాడవు ఓ బోలేగా మే బాప్టిస్ట్ హై ఆయన అంటాడు నేను బాప్టిస్ట్ మే హెబ్రోన్ నేను హెబ్రోన్ మే పెంటికోస్ నేను పెంటికోస్ ఏ సబుస్ కే అందర వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు ఐకా జీ అవునా కదా ఐకా అవునా కదా అరే ఉస్మే తుమ్ సుసమాచార్ బోల్కర్ మన్ఫీ రాకర్ బాప్టిజం దియా వా కితనే లోగే దాంట్లో నీవు సువార్త చెప్పి మారు మనసు మంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇన్ సబ్కే అందర్ సే ఏక పేట దర్ద్ కే లియే పీఠ దర్ద్ కే లియే ఏక నౌకరీ కే లియే ఏక షాదీ కే లియే ఆకే ఇస్కే అందర్ ఫస్ గయా వీళ్ళందరిలో ఒకరు కడుపు నొప్పి కొరకు నడుము నొప్పి కొరకు పేరు కొరకు పెళ్లి కొరకు ఉద్యోగం కొరకు అందరూ వచ్చి దీంట్లో ఇరుక్కున్నారు మట్టి ఆర్ లోహా మిలాకర్ అబి ఇస్మే ఖడా హై సబ్ లోగ్ మట్టి ఇనుము కలిసి అందరూ ఇప్పుడు దీంట్లో నిలు ఉన్నారు స్తోత్ర హల్లెలూయా క్యా హై తుమార ఉపదేశ్ మీ యొక్క ఉపదేశం ఏంటి సభ మార ఉపదేశ భాయ్ అన్ని మా ఉపదేశములే తుమార ప్రిన్సిపల్ క్యా హై మీ యొక్క సిద్ధాంతం ఏంటి ఐసా కుచ్ నహీ హై అట్లా ఏం లేదు స్తోత్ర హల్లెలూయా స్తోత్ర హల్లెలూయా క్యా హై తుమార డాక్ట్రిన్ మీ యొక్క ఉపదేశం ఏంటి సచ్చలేగా అన్ని నడుస్తాయి ఆత్మ చాయే ఆత్మ కావాలా ఓబి హై ఆత్మ కూడా ఉంది అన్ని భాష చాయే అన్ని భాషలు కావాలా బోలో చెప్పు నై చాయే వద్దా ఓబి చలేగా అది కూడా నడుస్తుంది చడకానా చిలకరించాలా ఓబి చలేగా అది కూడా నడుస్తుంది దుబానా ముంచాలా ఓబి చలేగా అది కూడా నడుస్తుంది హమారా సాథ్ మిల్నా బస్ మాతో కూడా కలవాలి అంతే హమ్కో ఒక బహుత్ బడా కరీసియా బనానే మాకు పెద్ద సంఘము కట్టాలి ప్రైజ్ అల్లాహ్ హల్లెలూయా ప్రైజ్ అల్లాహ్ హల్లెలూయా తెరే విశ్వాస్ క్యా నీ విశ్వాసం అంటే ఏంటి తెరే ఉపదేశ క్యా నీ ఉపదేశం ఏంటి వాట్ ఇస్ యువర్ ప్రిన్సిపల్ నీ యొక్క సిద్ధాంతం ఏంటి తెరే ఉమ్మీద్ క్యా నీ యొక్క నిరీక్షణ ఏంటి హమారా ఉపదేశ ఆశీర్వాద్ మాకున్న ఉపదేశం ఆశీర్వాదము అమారా ఉపదేశ బ్లెస్సింగ్ మా ఉపదేశం ఆశీర్వాదము ప్రాస్పరిటీ ఆశీర్వాదము హల్లెలూయా హల్లెలూయా ప్రాస్పరిటీ ఆశీర్వాదము బ్లెస్సింగ్ ఆశీర్వాదము
ఇవే మా ఉపదేశములు. ఆమేన్. హల్లెలూయా. అసలమే ఏకో గిరాక దూసరాయా. నిజంగా చూస్తే ఒకరిని పడగొట్టి ఇంకొకరు వచ్చారు. మనుషులు బాప్టిస్ట్ లో ఉండి ఉండి అంత విసిగిపోయారు. ఇప్పుడు కొంచెం ఆత్మ పేరట బబ్బాబా అని చెప్పండి. ఇప్పుడు దీంట్లోకి మనుషులు వస్తారు. ఇప్పుడు ఎవరికి బబ్బాబా అక్కర్లేదు. ఇప్పుడు అందరికి డబ్బు 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 కావాలి. ఇప్పుడు అందరికి డబ్బు 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 డబ్బు. రోనాతు నవ్వడము కాదు, నీవు ఏడవాలి. సత్యనైక్యా నిజము కాదా? సత్యనైక్యా నిజము కాదా? సత్యనైక్యా నిజము కాదా? క్యాహే తుమారా భాష. నీ యొక్క భాష ఈ రోజు ఏంటి? డబ్బు 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 డబ్బు. ఓ కహా మిలేగా వహాం ఆరాధన కరేగా. అది ఎక్కడ దొరుకునో అక్కడ ఆరాధిస్తాను. ఓ జహా మిలేగా వహాం ఓ ఓయి మామార కలీసియా. అది ఎక్కడైతే దొరుకునో అదే నా సంఘము. ఓయి అమార సంస్థ అదే మా సంస్థ. ఓయి అమార సామ్రాజ్యం అదే మా సామ్రాజ్యము. జిన్కో పైసా చాయే ఎవరికైతే డబ్బు కావాలో ఓ సామ్రాజ్యం ఆ సామ్రాజ్యము. హాగే జిన్కో బబ్బబ చాయే ఎవరికైతే బబ్బబ కావాలో ఓ యొక్క సామ్రాజ్యం వారు ఒక సామ్రాజ్యం. జిన్కో సంజోతా చాయే ఎవరికైతే సర్దుబాటు కావాలో ఓ యొక్క సామ్రాజ్యం వాళ్ళు ఒక సామ్రాజ్యం. జిన్కో ఘమండ్ చాయే ఎవరికైతే గర్వము కావాలో ఉస్కోబి పాస్టర్ వాళ్ళు కూడా పాస్టర్. ఉస్కోబి నేతా బనాయ వాళ్ళు కూడా నాయకుడిగా మార్చు. జింకో పైసా చాయే ఎవరికైతే డబ్బు కావాలో తుంబి పైసా తుంబి నేదా బన్ చాయే కూడా నాయకుడు అయిపో. జింకో జింకో నామ్ చాయే ఎవరికైతే పేరు కావాలో తుంబి పాస్టర్ బన్ చాయే కూడా పాస్టర్ అయిపో. మేరా అధికారం దేంగే నా అధికారం ఇస్తాను. ఏకో నామ్ చాయే ఒకరికి పేరు కావాలి. ఏకో పైసా చాయే ఒకరికి డబ్బు కావాలి. ఏకో అధికార చాయే ఒకరికి అధికారం కావాలి. ఏకో బడా చర్చ చాయే ఒకరికి పెద్ద చర్చ కావాలి. సైతాన్ ఏకక జో చాయే దే దియా. సాతాన్ ఒక్కొక్కరికి కావాల్సింది ఇచ్చాడు. ప్రసాబ్ అబి అమే సబ్ మిలాకర్ ఇప్పుడు అన్ని కలిపి ఏక బోత్ బడా మూర్తి ఒక పెద్ద విగ్రహము. బోత్ బడా మూర్తి ఒక పెద్ద విగ్రహము. హైదరాబాద్ సెకండ్ రోజు పాస్టర్ హైదరాబాద్ సికింద్రాబాద్ పాస్టర్ అసోసియేషన్. స్తోత్రం. హల్లెలూయా. షేర్ బి హై సింహము కూడా ఉంది. చీతా బి హై చిరుతపులి కూడా ఉంది. బల్లు బి హై ఎలుగుబంటి కూడా ఉంది. సబ్ ఉస్కే అందర్ హై అన్ని దాంట్లో ఉన్నాయి. క్యా హై తుమారా డాక్ట్రిన్ మీ ఉపదేశం ఏంటి? జిన్కో అన్య భాష బోల్నా బోల్నేదు. అన్య భాష చెప్పాల్సిన వాళ్ళు చెప్పండి. జిన్కో నహీ చాయే నహీ చాయే వద్దన్న వాళ్ళకి వద్దు. హమ్ ఏకే మేమందరం ఒకటి. హమ్ ఏకే మనం ఒకటి. సో ఏకే హమ్కో నహీ జమ్తా మనకు ఒకటే నడవదు. హమ్కో సచ్చాయి నహీ జమ్తా మనకి సత్యము సరిగా రాదు. బాకీ సబ్ జమ్తా హమ్కో మిగతాన్ని సరిపడతాయి. హమ్కో కైసా భీ హో పైసా చాయే ఎట్లా అయినా మనకి డబ్బు కావాలి. హమారా భద్రత హమారా ఆశీర్వాద్ మన భద్రత మన ఆశీర్వాదం. అవర్ బ్లెస్సింగ్ అవర్ సెక్యూరిటీ మన భద్రత మన ఆశీర్వాదము. బస్ అంతే. బస్ అంతే. నహితో ముజే సవాల్ డాల్నా లేకపోతే నీవు ప్రశ్నించు. నహితో ముజే సవాల్ డాల్నా లేకపోతే నాతో సవాల్ వేయి. ఏ మూర్తి ఇదర్ నహితో ముజే పూచో ఈ విగ్రహం ఇక్కడ లేకపోతే నాతో అడుగు. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Nebuchadnezzar bhul gaya. Nebuchadnezzar marchipoyadu. Daniel ko yaad aa gaya. Daniel ko gnapakam vachindi. Nebuchadnezzar bhul gaya. Nebuchadnezzar marchipoyadu. Ame Daniel ko yaad aa gaya. Daniel ki gnapakam vachindi. Parameshwar ka abhishek humko yaad dilaya. Devuni ka abhishek humko gnapakam vachinchadi. Uske artham hum bolenge. Daniel ka artham kuda mai cheptamu. Ekek nedalo paisa ka lalachilo adhikar ka lalachilo apna apna samraj sastha kalisya sthapikiya. Okka nayakulu తమ సంస్థలు సంఘములు స్థాపించినారు. అధికారము కొరకు పైసా కలియే డబ్బు కొరకు ఆశీర్వాదం కలియే ఆశీర్వాదం కొరకు స్వార్థ కలియే స్వార్థము కొరకు ఏకేక అప్రాపన సామ్రాజ్యం ఒక్కొక్కరు తమ తమ సామ్రాజ్యం అప్రాపన కలిసియ తమ తమ సంఘములు అప్రాపన సంస్థ తమ తమ సంస్థ స్థాపికియ స్థాపించినారు. ఏక్ సింటిన్ సిటీక భవిష్య భక్తి లోక సమచ్చమైన యారే ఇది జంట నగరంలో ప్రవక్తలకు అర్థం కావడం లేదు. ప్రైజలా హల్లెలూయా. ఏక్ సింటిన్ సిటీక ఆమె బోత్ ద భవిష్య భక్తి లోక ఏ బాత్ కిసి ప్రవక్తలు ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఈ విషయం అర్థం కావడం లేదు. ఏ మూర్తి విగ్రహం యొక్క మర్మం ఎవరికి అర్థం కావడం లేదు. ఏ మూర్తి విగ్రహం ఎవరికి కనబడడం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. భవిష్యత్తులో కొయ్ కమీ నహీ హై. ప్రవక్తలకు కొదవలేదు. బాబిలోన్ మే బహుత్ భవిష్యత్తులోగే బాబిలోన్ లో ఎందరో ప్రవక్తలు ఉన్నారు. క్యా బోల్తా ఉస్కో బాబిలోన్ కా భవిష్యత్ క్యా బోల్తే శగునం బోల్నే వాలే క్యా బోల్తే శగునగాండ్రులు శగునగాండ్రులు బావి బోల్నే వాళ్ళ
శకునగాండ్రులు బాబిలోన్ మే బహుత్ హై బాబిలోన్లో ఎందరో ఉన్నారు సబ్కా బులాయా అందరినీ పిలిచారు మేరా భాయి మేరా సమస్య హల్ కరో సోదరుడా నా యొక్క సమస్యకి పరిష్కారం చెయ్యి మేక స్వప్న దేఖా నేను ఒక కల చూశాను భూల్ గయా మర్చిపోయాను భాయి సోదరా అభి యాద్ ఆ రహా హై ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా తుమ్ దేఖా వా స్వప్న అభి యాద్ ఆ రహా హై నువ్వు చూసిన కల ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా తుమ్కో యాద్ నహీ తో ప్రభు నే హమ్కో యాద్ లాయా నీ జ్ఞాపకం లేకపోతే దేవుడు మాకు జ్ఞాపకం చేయించినాడు హల్లెలూయా హల్లెలూయా తుమ్ సబ్ లో మిల్కర్ జో బనాయా హై మీరందరు కలిసి దేన్నైతే చేసినారో పరమేశ్వర్ హమ్కో దిఖాయా దేవుడు మాకు చూపించినాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఏ సబ్ మిల్కర్ ఇవన్నీ కలిసి ఏకో గయా ఒకటైపోయినాయి ఏకో గయా ఒకటైపోయినాయి ఆమేన్ హల్లెలూయా సబ్ మిలేంగే అందరూ కలుద్దాం హమ్ సబ్ మిలేంగే మనమందరం కలుద్దాం తుమ్ అపనా చలో తుమ్ తుమారా చలో మే మేరా చలాయేంగే నీవు నీరు నడిపించు నీవు నీరు నడిపించు నా నీరు నడిపించు సోనా సోనా చాంది చాంది బంగారం బంగారం వెండి వెండి లేకిన హమ్ సబ్ మిల్కర్ ఏక మూర్తి మనమందరం కలిసి ఒక విగ్రహము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఏ ధోకా చల్ రహా క్యా నహీ ఈ మోసమ నడుస్తుందా లేదా ఏ ధోకా చల్ రహా నహీ ఈ మోసమ నడుస్తుందా లేదా ఆఖరి మే పావ్ కిస్కా హై చివరిగా కాళ్ళు పాదములు ఎవరు దేనివి మట్టి ఔర్ లోహా మిలా దియా మట్టియు ఇనుము కలిసి ఉన్నాయి హల్లెలూయా హల్లెలూయా ఇన్సాన్ కా అభిప్రాయం మిలా దియా మానవుని యొక్క అభిప్రాయం కలిపేసినారు తేరా భీ చలేగా మేరా భీ చలేగా ఇది నడుస్తుంది నాది నడుస్తుంది తేరా భీ చలేగా మేరా భీ చలేగా ఇది నడుస్తుంది నాది నడుస్తుంది ఇదర్ ఉపదేశక సమస్య నహీ ఇక్కడ ఉపదేశం ఒక సమస్య కాదు తుమ్ కుచ్ భీ విశ్వాస్ కర్ నీవు దేనన్నలము తూ ఇదరి ఆనేసే కాఫీ నీవు ఇక్కడికి వస్తే చాలు హమ్కో చాహియే మహీనా మే 50,000 మాకు నెలకి 50 మంది చాలు 50,000 మంది కావాలి హాలు తుమ్ కోయి భీ హో నీవు ఎవరైనా ఆ జావో మెంబర్షిప్ ఆ జావో మెంబర్షిప్ ఆ జావో మెంబర్షిప్ లేలో వచ్చే మెంబర్షిప్ తీసుకో వచ్చే మెంబర్షిప్ తీసుకో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా పెద్ద మూర్తి బనారా పెద్ద విగ్రహమును చేసినారు పెద్ద మూర్తి బనారా పెద్ద విగ్రహమును చేసినారు హల్లెలూయా 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 యాదకరో జ్ఞాపకముంచుకో బాయ బహను సోదర సోదరి ఓ ఐసై కడారతే సమయ అది ఆ విధంగా నేను నిలిచి ఉంటున్న సమయములో ఊపర్ తోడ హిలావటోరా పైన కొంచెం కదలికలు జరుగుతున్నాయి ఊపర్ తోడ హిలావటోరా పైన కొన్ని కదలికలు జరుగుతున్నాయి ఊపర్ కొంచెం హిలావటోరా పైన ఏదో కదలిక జరుగుతుంది ప్రైజ్ కా హల్లెలూయా 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 ఊపర్ కొంచెం హిలావటోరా పైన కొన్ని కదలికలు జరుగుతున్నాయి ఊపర్ సేక చేతి సహాయం లేకుండా దిగి వచ్చున్నది వస్తుంది కాదు బిషప్ నుంచి కాదు రవరండు సనై రవరండు రుచి కాదు అమెరికా సనై అమెరికా రుచి కాదు ఇంగ్లండ్ సనై ఇంగ్లండ్ రుచి కాదు కొరియా సనై కొరియా రుచి కాదు హైదరాబాద్ సనై హైదరాబాద్ రుచి కాదు ఒక పత్తరారే ఒక రాయి వస్తున్నది ఓ ఇన్సాన్ కా మదత్ నహీ చాహియే మానవుని యొక్క సహాయం అవసరం లేదు కిసీ కా పైసా నహీ చాహియే మరి డబ్బు అవసరం లేదు ఓ పర్యాప్ ఉత్తర కరారే అది తనుకు తానే దిగి వస్తుంది శక్తి సామర్థ్య నహీ శక్తి బలం శక్తి తను బలముతోను కాదు మేరే ఆత్మకే ద్వారా ఆత్మ ద్వారా జెరుబాబెల్ కే సామే బడా పహా జెరుబాబెల్ ముందు నా గొప్ప పర్వతము తో హట్ జాయేగా నీవు తొలగిపోతావు పత్తరాకే రాయి దిగి వచ్చి సోనా చాంది పీత సబ్క తోడు పూర్ కరేగా ఈ వెండి బంగారం ఇతన్ని సమస్తమును విరగొడుతుంది సబ్క తోడు పూర్ కరేగా సమస్తమును విరగొడుతుంది హల్లెలూయా 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 క్యా హే వో పత్తర్ ఆ రాయి ఏంటి క్యా హే వో పత్తర్ ఆ రాయి ఏంటి ప్రభు యేషు మసీహ కా రాజ్యం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము ప్రభు యేషు మసీహ కా రాజ్యం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము పెంటికోస్ కా రాజ్యం నహీ పెంటికోస్ రాజ్యము కాదు రోమన్ కాథలిక్ రాజ్యం నహీ రోమన్ కాథలిక్ రాజ్యము కాదు సియస్ఐ రాజ్యం నహీ సియస్ఐ రాజ్యము కాదు బాప్టిస్ట్ రాజ్యం నహీ బాప్టిస్ట్ రాజ్యము కాదు కల్వరి రాజ్యం నహీ కల్వరి రాజ్యము కాదు పరమేశ్వర్ కా రాజ్ ఆ రహా దేవుని రాజ్యము రాబోతున్నది పరమేశ్వర్ కా రాజ్ ఆ రహా దేవుని రాజ్యము రాబోతున్నది కోయి హైతో ఎవరన్న ఉన్నట్లయితే బాప్టిస్ట్ వాలా బాప్టిస్ట్ వాలారా మన్ఫిరా ఆరు వర్షమతు కాథలిక్ వాలా కాథలిక్ వాడా మన్ఫిరా ఆరు వర్షమతు పెంటికోస్ వాలా పెంటికోస్ వాడా మన్ఫిరా ఆరు వర్షమతు కల్వరి వాడా కల్వరి వాడా మన్ఫిరా ఆరు వర్షమతు పాస్టర్ పాస్టర్ మన్ఫిరా ఆరు వర్షమతు రవరెడ్డి రవరెడ్డి
స్తుతించండి. జో మేరా రాజ్య చాహియే బోల్తా హై ఎవరైతే నా రాజ్యము కావాలంటారో హల్లెలూయా బయటక బుడ్బుడాతే బెట్టో కూర్చొని సనుకుతూనే ఉండు హృదయ కఠిన కరో హృదయము కఠిన పరుచుకో తెర పత్త టుట్టునేక సమయారా ఈ రాయి ఇరిగే సమయం వచ్చింది తెర పత్త టుట్టునేక సమయారా ఈ రాయి ఇరిగే సమయం వచ్చింది హల్లెలూయా హల్లెలూయా సబల ప్రభుకు స్తుతి కరో అందరి దేవుని స్తుతించును గాక తెర పత్త హల్లెలూయా 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 కోయి రాజ్య ఇన్కె సమనే కడా నహీ రహేగా ఏ రాజ్యము దాని ముందు నిలవ జాలదు హల్లెలూయా హల్లెలూయా ఏ రాజ్యకు పైసా నహీ చాహియే ఈ రాజ్యమునకు డబ్బు అక్కర్లేదు హల్లెలూయా లోగం కా శక్తి నహీ చాహియే శరీరం కా శక్తి అక్కర్లేదు పదవి నహీ చాహియే పదవి అక్కర్లేదు ఇన్సాన్ కా తయారు నహీ చాహియే హల్లెలూయా అధికారం అక్కర్లేదు షైతాన్ కే సా సమ్జోతా నహీ కరేగా ఇది సాతాన్ తో సర్దుబాటు చేయదు హక్కు రాధలాదల హల్లెలూయా 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 ఏ కిసీ సా సమ్జోతా నహీ కరేగా ఎవరు తో సర్దుబాటు చేయదు కిసీ కే సామనే సిర్ నహీ చుకేగా ఎవరు ముందు తల వంచదు కిసీ సస్ జన్ సిర్ నహీ చుకేగా ఎవరు ముందు తల వంచదు కరోడ రూపాయ రఖా కోట్ల రూపాయలు పెట్టిన సిర్ నహీ చుకేగా తలను వంచదు నా పదవి దేదా పెద్ద పదవి ఇచ్చిన సిర్ నహీ చుకేగా తల వంచదు హల్లెలూయా హల్లెలూయా నహీ మార్డాలో చంపేయ్ నహీ మార్డాలో మార్డాలో చంపేసిన అయినా సిర్ నహీ చుకేగా గాని తల వంచదు హల్లెలూయా హల్లెలూయా అధికార దేగా ఆమె తో మార్డాలేగా తుమి అధికారం ఇచ్చి చంపేసిన నెయ్యి చుక్కేగా అది తల వంచదు నెయ్యి చుక్కేగా తల వంచదు నేను తుమ్మకి కథం కరేగా నేను నిన్ను హతం చేస్తాను అవి పోలీస్ కంప్లైంట్ దేగా అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కేస్ ఫైల్ కరేగా కేస్ చేస్తాను అవి ఎఫ్ఐఆర్ ఫైల్ కరేగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను మారా నామ్ బోలా క్యా మా పేరు చెప్పావా మారా నామ్ బోలా క్యా ఆ పేరు చెప్పినావా సిర్ నహీ చుకేగా అలా వచ్చదు సిర్ నహీ చుకేగా అలా వచ్చదు కిసి సుప్రీం కోర్ట్ మే జా ఏ సుప్రీం కోర్ట్ కన్నా వెళ్ళు హమ్ జా బోలా సచ్చ హమ్ చంపింది సత్యము అవే కల్వరి టూటే కల్వరి విరిగిపోరు గాక పెంటికాస్ట్ టూటే పెంటికాస్ట్ విరిగిపోరు గాక బాప్టిస్ట్ టూటే బాప్టిస్ట్ విరిగిపోరు గాక దీని కొరకు ఒకటే ఒక యోగ్యత ఒక యోగ్యత ఎవరైనప్పటికీ చివరిగా కలిసి మెలిసి ఉన్నది ఏ రాజ్యము కావాలి ఈ అన్ని రాజ్యములు शैतान का है शैतान वे सारे संस्था समस्त संस्थालो शैतान के द्वारा स्थापित हो गया शैतान द्वारा स्थापित छबड़ी नहीं शैतान उसको हथियार दिया शैतान ने वारिक अधिकार में चिनाड़ो इस दुनिया का महिमा दिया ये लोग भी को महिमा चिनाड़ो बिल्डिंग दे दिया गप्प बिल्डिंग चिनाड़ो राजकीय दे दिया राजकीय में चिनाड़ो बड़ा हथियार दिया गप्प अधिकार में चिनाड़ो बहुत करोड़ों रुपया दे दिया बहुत रुपये चिनाड़ो लेके पानी परमेश्वर का राज्य देवनियों का राज्य नीति है नीति है नदी समाधान సమాధానమై ఉన్నది పవిత్రాత్మకి ఆనందమే పరిశుద్ధాత్మందులి ఆనందమై ఉన్నది ఏ రాజ్యం కేంద్రానతో ఈ రాజ్యం ఇలా రావాలంటే అప్పుడు పాపం కలిగి ఈ పాపముల కొరకు క్రూస్ మీద జీవం దేక శిలువలో ప్రాణం పెట్టిన మరణం నుంచి జీవం ఉఠావా మృతుల నుంచి తిరిగి లేచిన యేసు ఆ యేసు పత్తార్ ఆ రాయి అప్పుడు హృదయకి అందర్ గిరేగా తో ఈ హృదయములో పడితే అప్పుడు అందర్ కా కాతలికి కల్వరి పూర్తి టొట్టి జాయేగా ఈలో ఉన్న కాతలికు కల్వరి అన్ని కొలిపోతాయి
यीशु मसीह जो ऊपर से है वो पत्ता पहली चोचन राय ना यीशु क्रिस्टो जीवन का पत्ता आज ही हम गली ना राई आज आपके अंदर गिरेगा तो हीरोज मिलो पड़ी थे सारा इंसानिकत शैतान का राज टूट जाएगा समस्त मानव सातानु राज्य बोलो खोली पाता है पवित्र आत्मा का शक्ति पाएगा परिशुद्ध आत्मा शक्ति नहीं बंधुता हो जहां हम राजा है एकड़े ते राजू ना लो हम राज्य आएगा अगर राज्य बुद्धि की बच्चनो हम यीशु मसीह है एकड़े ते यीशु ना लो हम पवित्र आत्मा आएगा अगर परिशुद्ध आत्मा की बच्चनो हम शैतान है एकड़े ते सातानु ना लो उधर दुरात्मा आएगा अगर दुरात्मा वस्तुंदी शैतान का आत्मा सातानु आत्मा झूठे भविष्यवाणी अबद्ध प्रवचन बोलो झूठे दर्शन अबद्ध दर्शन बोलो झूठे उपदेश अबद्ध उपदेश लालच का सेवगाई दुराशक संबंधी सेवा ये शैतान का राज इवन नि सातानो राज्य मलो आपको ये चाहिए मीकु इवि कावाला या सच्चाई का राज लेकपोते सत्यमैन राज्यमु कावाला हालेलुया हालेलुया नीति का राज नीति राज्यमु नीति का राज नीति राज्यमु पवित्रात्मा का आनंद परिशुद्धात्मा के संतोष हालेलुया हालेलुया कष्ट उड़ाने के लिए मन देने वाला आत्मा कष्ट भरించడానికి మనసు ఇచ్చే आत्मा हर सच्चाई में चलाने वाला आत्मा सर्व सत्यमलोనికి నడిపించే आत्मा हालेलुया ऊपर का उम्मीद देने वाला आत्मा పైనున్న వాటి మీద నిరీక్షణ కలిగించే आत्मा యేసు క గవాహి देने वाला आत्मा యేసు యొక్క సాక్ష్యం ఇచ్చే ఆత్మా సత్యాయి కగవాహి దేనే వాల ఆత్మా సత్యమునకు సాక్ష్యం ఇచ్చే ఆత్మా హల్లెలూయా హల్లెలూయా దునియాకు చోడు దేనేకే ఆత్మా లోకమును వదిలే ఆత్మా దునియామే పరదేశి యాత్రికర్కే ఆమే నమ్కో గవాహి దేనే వాల ఆత్మా లోకముల పరదేశులము యాత్రికలమనే సాక్ష్యం ఇచ్చే ఆత్మా ఉస్ పవిత్ర ఆత్మా ఆ పరిశుద్ధ ఆత్మా నాకు చాహియతో నీకు కావాలంటే భై బహ సోదర సోదరి మన్షిరా మార మనిషి బంధు యేసు యొక్క పాపం కలే మరణ యేసు నీ పాపముల నిమిత్తము మరణించిన ఓ మరణం సజీవుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు ఓయే మసీ ఓయే ప్రభు ఆయనే క్రీస్తు ఆయనే ప్రభు ఓయే మసీ ఓయే ప్రభు ఆయనే క్రీస్తు ఆయనే ప్రభు ఇదనే మరణం సజ్జి ఉఠా ఎవరే మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు ఓయే మసీ ఆయనే క్రీస్తు ఉస్కో పరమేశ్వర్ మసీ ఆ ప్రభు ఒకరిని యుక్తికియా ఆయననే దేవుడు క్రీస్తు గాను ప్రభు గాను నియమించినాడు ఏ ఊపర్ సే ఆయా వో పత్త అది పై నుంచి దిగి వచ్చిన రాయి ఆక ఊపర్ గిర్నే కే లియే ఈ మీద పడడానికి ఆక హృదయ కొలేగా క్యా ఈ హృదయము తెరుస్తారా ఆ పత్తర్ ముష్మే గిరే ఆ రాయి నాలో పడునిగా కా నా టుట్టు బుట్టో జా నేను విరిగిపోనిగా కా నా రాజ్యం టుట్టు జా నా రాజ్యం కూలిపోనిగా కా సంస్థ టుట్టు జా సంస్థ కూలిపోనిగా కా పరమేశ్వర్ క రాజ్యం ముష్మే స్థాపితో దేవుని రాజ్యం నాయందు స్థాపించబడునిగా కా కోన్ మన్ ఫిరేగా ఎవరు మార్మర్షు పొందుతారు ఇస్ రాజ్యం ముజే చాయే ఈ రాజ్యం నాకు కావాలి నా ధర్మ నహి మతము కాదు భక్తి నహి భక్తి కాదు సంస్థ నహి సంస్థ కాదు రాజ్యం రాజ్యము రాజ్యం రాజ్యము ఇస్కా రాజ్ ఎవరి రాజ్యము పరమేశ్వర్ క రాజ్ దేవుని రాజ్యము పరమేశ్వర్ राज्य में परमेश्वर ही राजा है देवन के राज्य बोलो देवने राजु समझौता नहीं सर्दपाट लेदु वो एकाधिपति है एकाधिपति वो एकाधिपति है एकाधिपति इंसान का सलाह नहीं लेगा हेलो सलाह तीसकोडु वो हथियार से तलवार चलाने वाला और अधिकारम तो खटबु दिपेवाडु हथियार से राज्य करने वाला और अधिकारम तो राज्य చేసేవాడు ये स्वर्ग का राज इदि परलोक राज्यमु इस परमेश्वर का राज इदि ई देवने राज्यमु मुश्मयाना नालो रावाली मुश्मयाना नालोनिकी रावाली चगते क्या कोरुतु చదితే క్యా